నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. అంబటి రాంబాబు, వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, ఏపీ సీఎం జగన్కు నమ్మిన బంటు. ఆయన నోరు తెరిచారంటే పంచి పలక్ను మనే. ఇక ప్రత్యర్థులపై తూటాల్లాంటి మాటలతో అటాక్ చేస్తారు. ఇక చంద్రబాబుపై ఒంటి కాలు మీద లేస్తారు. పవన్ పేరు చెబితే చాలు ఇక పూనకాలే. ఎందులోనైనా తగ్గేదలే అంటారు పుష్ప లెవెల్లో. ఆయనకు సంబరం వచ్చినా సంతోషం వచ్చినా ఆ ఎక్స్ప్రెషనే వేరు. సంబరం వస్తే సంబరాల రాంబాబు, కోపము ఆవేశం వస్తే ఆయన పొలిటికల్ బామ్. ఈరోజు క్వశ్చన్ అవర్లో ఆయనే మన స్పెషల్ గెస్ట్. వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. రాంబాబు గారు నమస్తే. నమస్కారం. ముందుగా నమస్కారం తెలుగు ప్రేక్షకులందరికీ కూడా. తెలంగాణ ఎలక్షన్స్ టైంలో రెండు తెలుగు రాష్ట్రాలని కూడా ఈ క్వశ్చన్ అవర్ ఎంతగా కుదిపేసిందో మీ అందరికీ తెలుసు. మా ఎడిటోరియల్ టీమ్ తూటాల్లాంటి ప్రశ్నలతో నిష్పక్షపాతంగా ప్రజల పక్షాన మాకు ఏ పార్టీతోనో ప్రభుత్వాలతోనూ వర్గాలతోనూ సంబంధం లేదు. ఇక్కడ కేవలం విశ్వసనీయతతో ప్రజాపక్షంతో మాత్రమే మేము క్వశ్చన్లు సంధిస్తాం. ఈనాటి క్వశ్చన్ అవర్లో మా ఎడిటోరియల్ టీం అంతా కూడా పాల్గొంటుంది. సార్ మీరు సిద్ధమేనా? మా ఎడిటోరియల్ టీం అంతా కూడా సిద్ధంగా ఉంది. సీనియర్ జర్నలిస్టులు సిద్ధమే. యా, ఫస్ట్లీ వై నాట్ 175 అంటూ జనాల్లోకి వెళ్తున్నారు, ఏంటంత ధీమా మీకు? మేము చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాటు చిత్తశుద్ధిగా ప్రతి పేదవాడు హాయిగా జీవించాలని భావించి విద్య వైద్య రంగాలలో ఆయన చేసిన సేవ అపురూపమైనది. ఇంతకుముందు ఏ ప్రభుత్వాలు చేయలేనంత స్పష్టంగా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు మళ్ళా తిరిగి ఎన్నుకుంటారని, ఎన్నుకోవడంలో మామూలుగా ఎన్నుకోరని, 175కి 175 ఎన్నుకొని జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవిస్తారనేటువంటి ఒక ప్రగాఢమైన విశ్వాసం, మేము చేసినటువంటి సేవ మీద మాకున్నటువంటి విశ్వాసం. రాంబాబు గారు, ఇప్పుడంతా రాయి చుట్టూనే ఏపీ రాజకీయం జరుగుతూ ఉంది. విజయవాడలో వేసిన రాయి చంద్రబాబుదని మీరు అంటున్నారు, కాదు మీదే అని వాళ్ళు అంటా ఉన్నారు. ఇంతకీ రాయి ఎవరిది? రాయి ఎవరిదో తెలియకుండానే మీరు చంద్రబాబు మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎస్, ఆరోపణ మళ్ళా చేస్తున్నా. అది తెలుగుదేశం చంద్రబాబు విసిన రాయేనని. ఏమిటి దానికి రుజువులు ఏమిటి అంట? రుజువులు తరువాత వస్తాయి, ముందు ఆరోపణ చేస్తున్నా. ఆరోపణకు ముందు చంద్రబాబు నాయుడు గారి మాటలు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి చేష్టలు. విజయవాడ నడిబొడ్డుకు వస్తేనే రాయి ఎందుకు పడింది? రాయలసీమలో ఎందుకు రాయి ఎందుకు పడలేదు? ఇది ఖచ్చితంగా తెలుగుదేశం చంద్రబాబు చేసినటువంటి ఆకృత్యమని, ప్రయత్నమని నేను సిన్సియర్గా ఆరోపణ చేస్తున్నా. దీనికి రుజువులు ఏంటండి అంటే వస్తాయి, తొందరపడితేలా. నాది ఆరోపణ మాత్రమే, ఆరోపణ చేశాను. ఆరోపణకు ఆధారాలు ఏమిటో రాబోయే కాలంలో బయటపడతాయి. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు కానీ, ఆయన చేష్టలు కానీ చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చెయ్యాలనేటువంటి తాపత్రయం, కుట్ర వారి కళ్ళల్లోనూ, వారి మాటల్లోనూ, వారి చేతల్లోనూ స్పష్టంగా చూడగలిగిన వాళ్ళకి కనిపిస్తుంది. చంద్రబాబు మీద జగన్ మీద చంద్రబాబు రాయేస్తే జగన్కి సానుభూతి వస్తుంది, చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు. ఆ లాజిక్ అది కనెక్ట్ కావట్లేదు కదా. అసలు మేము సింపతితో గెలవాల్సిన పరిస్థితి మాకుందని ఎవరిని అనుకుంటే అది పొరపాటు. మేము చాలా స్పష్టంగా చెప్పాం కదా, మేము 5 సంవత్సరాలు చేసిన చిత్తశుద్ధి పరిపాలనే మమ్మల్ని గెలిపిస్తుంది తప్ప సింపతి కోసం బరబర ఏడవాల్సిన అవసరం లేదు, సింపతి కోసం రాళ్ళు ఎంచుకోవాల్సిన అవసరం లేదు, సింపతి కోసం పూలు జల్లించుకోవాల్సిన అవసరం లేదు. అది ఉంది వాళ్ళకి. అందుకే చంద్రబాబు నాయుడు గారు బటబటబటమని నీళ్లు రాకోకుండా బావురుమని ఏడ్చినటువంటి సంఘటన మీరు టీవీలో చూశారుగా. ఆ వయసులో ఆయన బావురుమని ఏడ్చాడు. ఒక విషయం చంద్ర, కంటెమ్మట ఒక నీరు వచ్చిందా? ఏడ్చాడు, ఆ విజువల్ చూస్తున్నారు కదా. సింపతి కోసం ప్రాకులాడేది ప్రజాబలం లేనివారు, ప్రజలకు సేవ చేయలేనివారు, చెయ్యనివారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. నందిగామంలో చంద్రబాబు మీద రాళ్ళు వేస్తే ఇదే అంబటి రాంబాబు, అవి రాళ్లే కాదు, రాళ్ళేస్తే మాత్రం ఏమైంది అని మాట్లాడారు మీరు. నేను ఎక్కడ మాట్లాడలేదే. ఒక నిమిషం, వీడియో ఉంది, తప్పే ఉంది రాళ్ళేస్తే అని కూడా మీరు మాట్లాడారు. ఐఎమ్ వెరీ సారీ, తప్పే ఉంది రాళ్ళే ఉందని మాట్లాడలేదు, చూడండి. అది మార్ఫింగ్ అయి ఉండాలి. అసలు నేను
మాట అండి. చంద్రబాబు చూడండి, చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు పడ్డాయనే దాని మీద నేను వ్యాఖ్య చేయలేదు. చూపించండి, చూపించండి. నిరసన చెప్పే కార్యక్రమం, దానిలో ఎవరో తొంటరి వాళ్ళు రాళ్ళు వేసి ఉండొచ్చు, చెప్పులు వేసి ఉండొచ్చు, ఒకటో రెండు. చంద్ర పొరపాటు పడ్డావు, చెప్పు చూపించి. ఇది ఇవాళది కాదు. చంద్రబాబు నాయుడు గారి మీద దీని ఆపేసి, చంద్రబాబు నాయుడు గారి మీద నందిగామలో రాళ్ళు వేసిన సందర్భంలో, నందిగామలో ఇప్పుడు ఇప్పుడు కాదు నిన్న కాదు, ఇప్పుడు కాదు, అదే గతంలో ఆయన మీద రాళ్ళు వేస్తే ఇప్పుడు తీవ్రమైన నిన్న ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు వేశారన్నారు కదా, దాని మీద నేను కామెంట్ చేశాను అనుకున్నా. ఈ రాయి కాదు, అది నందిగామరాయి, అది నందిగామరాయపేట. నందిగామరాయ నందిగామలో రాయి వేశారన్నారు, అమరావతి వచ్చినప్పుడు చెప్పేశారన్నారు, కాలేశారన్నారు, దాని మీద రాయి కర్ర వేశారన్నారు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్లో ఉన్నప్పుడు ఏదో జరిగింది దాని మీద ఆ రోజు కామెంట్ చేసిన మాట వాస్తవమే. చంద్రబాబు నాయుడు పెద్ద నాటకాలు వేసే వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారు నటనలో చాలా గొప్పవాడు, యాక్ట్ చేయడంలో చాలా గొప్పవాడు. అవన్నీ యాక్షన్ అని అప్పుడు చెప్పాను, ఇప్పుడు కూడా దాన్ని బలపరుస్తున్నాను, దానిలో ఏ విధమైన సందేహము లేదు. సార్, సార్ రాగితో రాజకీయం చేస్తున్నారా, అంటే రాళ్లతో ఓట్లు సంపాదించుకోవాలనుకుంటున్నారా? మా నేను ఇందాక చెప్పాను, మీ పేరు ఏమని మర్చిపోయాను, శర్మ గారు, రాళ్లతోనూ సింపతితోనూ ఓట్లు సాధించవలసినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని ఎవరైనా అనుకుంటే వారికి సరైన అవగాహన లేదని నా అభిప్రాయం. ఎందుకంటే ఒక నిమిషం, ఎందుకంటే రాయలసీమ నుంచి బయలుదేరిన జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ప్రజాదరణ వచ్చిందో వస్తుందో మీడియా మీరు చెప్పకపోవచ్చు, ఎందుకంటే న్యూట్రల్గా ఉండాలి కాబట్టి. మీరు కొలవలేరా, మీ మనసులకు అది హత్తుకోదా, ఎంత బ్రహ్మాండమైన ప్రజాదరణ వచ్చింది? మాకు ఇంకా ప్రజాదరణ కోసం, ఓట్ల కోసం, సింపతి కోసం కక్కుర్తి పడిచేటటువంటి స్వభావం జగన్మోహన్ రెడ్డి గారిది కాదండి. మీరు చూశారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం దగ్గర నుంచి సింపతి కోసం ప్రాకులు పాడిన సందర్భాలు ఎక్కడున్నాయి చెప్పండి. ప్రజలకు సేవ చేయటం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా గెలవాలనేటువంటి తాపత్రయంతో 5 సంవత్సరాలు పనిచేశారు. అదే గెలిపిస్తుంది వారిని, సింపతీలు అవసరం లేదు మాకు. ఎస్ రాంబాబు గారు, రాళ్ళు వేయడం, షూలు వేయడం ఇది ప్రజాస్వామ్యంలో ఒక నిరసన రూపం అని మీ పార్టీ నేతలు చంద్రబాబు నాయుడు గారి మీద వేసినప్పుడు కూడా అదే మాట మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు వేసిన రాళ్ళను ఒక రకంగా, జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసిన ఒక రాళ్ళను మరొక రకంగా చూడడం, ఇది రాజకీయాల్లో ఏమనాలి దీన్ని? ఐఎమ్ సారీ, నేను ఎప్పుడూ ప్రజాస్వామ్యంలో నావరకి ఎవరన్నారేమో నాకు తెలియదు, నా దృష్టిలో లేదు, ప్రజాస్వామ్యంలో రాళ్ళు వేయటం, చెప్పులు వేయటం అది ఒక నిరసనలో అది ఒక భాగమని నేను ఇప్పుడు అనుకోవడం లేదు, ఇప్పుడు అనుకోవడం లేదు, ఎప్పుడు అనలేదని కూడా నా అభిప్రాయం. సార్, కనెక్టింగ్ టు దట్, వీళ్ళిద్దరు మా కొలీగ్స్ అడిగిన దాన్ని కనెక్ట్ అవుతున్నది ఏంటంటే, ఎలక్షన్స్ వస్తే ఖచ్చితంగా జగన్ మీద ఏదో ఒక దాడి జరుగుతుంది అన్నటువంటి ఒక నానుడి తయారైంది. గతంలో విశాఖ ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి అంశం కావచ్చు, 2 రోజుల కిందట 48 గంటల కిందట జరిగినటువంటి దాడి కావచ్చు. అంటే ఎన్నికలు వస్తున్నాయంటే జగన్ మీద దాడులు జరుగుతాయన్నది కామన్ అన్నటువంటి ఒక చర్చ జరిగింది. మొన్న దాడి, రాయి దాడి జరిగినప్పుడు కూడా కొద్దిమంది దాన్ని ఆశయంగా తీసుకున్నారు, మీ పార్టీ వాళ్ళు సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితి, ఈ రకమైనటువంటి వాతావరణం ఎందుకు నెలకొంటుంది? ఎన్నికలప్పుడు కాదు, మీరు ఒకసారి గమనించండి దినకర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర జరుగుతున్నప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఆయన మీద దాడి జరిగింది. దాని మీద ఆరోపణలు, ప్రత్యారోపణలు ఉన్నాయి, న్యాయస్థానంలో అది ఇంకా విచారణలో ఉంది. 1, మీరు గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభలకు వస్తున్నప్పుడు తెరలు కట్టుకొని వస్తున్నాడు, చుట్టూరా కనపడుకోకుండా వస్తున్నాడు, తెరలు తీసివచ్చే దమ్ము లేదు అని తెలుగుదేశం వాళ్ళు ఆరోపణలు చేశారు, గుర్తుందా మీకు? ఆ తెరలు కట్టుకోవటం అంటే ఇది సెక్యూరిటీ. ఒక ముఖ్యమంత్రి గారు వస్తున్నప్పుడు కాస్త అడ్డుగా కట్టడం వల్ల ఆయన మీద ఏదైనా రాయి వేయటానికి కానీ లేదా మరో అఘాయిత్యం చేయటానికి కానీ వీలు లేకోకుండా పోలీసు వారు తీసుకున్న జాగ్రత్తని పిరికివాడని, తెరలు కట్టుకుని వస్తున్నాడని, పరదాలు కట్టుకుని వస్తున్నాడని అనేకమైన ఆరోపణలు చేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ షోకి వస్తున్నారు, రోడ్ షో డైరెక్ట్గా వస్తున్నారు. మా సత్యనపల్లిలో చూశాను నేను, వినుకొండలో చూశాను నేను, ఎక్కడ రాళ్ళు పడలేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ళు వేయాలని,
లేదా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చెయ్యాలని ఒక ప్రయత్నం, ఒక కుట్ర, ఒక ఆలోచన చంద్రబాబు నాయుడు గారి కుటీరం నుంచే ప్రారంభమైందనేది నా స్పష్టమైనటువంటి ఆరోపణ. జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజాస్వామ్య పద్ధతుల్లో వారు ఓడించలేరు కాబట్టి అక్రమ పద్ధతుల్లో కక్ష తీర్చుకోవాలనేటువంటి ఒక దుందుడుకు స్వభావంతో చంద్రబాబు నాయుడు గారి సహితం వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి లోకేష్ గారి దగ్గర స్టీరింగ్ ఉంది, అతను ఒక ఉన్మాదిలాగా ప్రవర్తిస్తున్నాడు, అందువల్ల ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని నా ఆరోపణ. అంటే ఒక సీఎం ఒక ర్యాలీ చేస్తుంటే రాళ్ళు వేయడము, తర్వాత అయితే పూర్తిగా భద్రతా లోపం అనుకోవచ్చా? మీ ప్రభుత్వంలో మీ సీఎం మీదనే రాళ్ళు వేస్తుంటే ఇది భద్రతా లోపం అనుకోవచ్చు కదా సార్? ఆరోపణ చేయొచ్చు ఎవరైనా. భద్రతా లోపం ఇప్పుడు మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే, ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతిలో పెద్ద ఎత్తున బాంబు బ్లాస్ట్ జరిగింది, తృటిలో చంద్రబాబు నాయుడు గారు బ్రతికి బయటపడ్డారు. అది భద్రతా లోపమా? ఎన్ని భద్రతలు తీసుకున్నా 360 రోజుల్లోనో లేకపోతే 5 సంవత్సరాల్లోనో ఎక్కడో ఒక చిన్న సంఘటన జరిగితే పూర్తిగా భద్రతా లోపము అని అనలేము. అంటానికి అవకాశం కూడా ఉంది, కాదని నేను. శ్రీమతి ఇందిరాగాంధీ గారు చనిపోయింది, భద్రతా లోపమా? అలాగే రాజీవ్ గాంధీ గారు చనిపోయారు, భద్రతా లోపమా? రాజశేఖర రెడ్డి గారు మరణించారు, భద్రతా లోపమా? సంఘటన జరుగుతూ ఉన్నాయి. నేరస్తులు మామూలుగా ఉన్నటువంటి భద్రత తీసుకునేటువంటి పోలీసు వ్యవస్థ కన్నా కూడా అప్పుడప్పుడు ఒక అడుగు ముందేస్తున్నారు. ఆ ముందు అడుగేసినప్పుడు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని మళ్ళా కంట్రోల్ చేస్తున్నారు. ఇలా జరుగుతున్న క్రమంలో కొన్ని సంఘటనలు జరుగుతాయి. సరే, ప్రతిపక్షాలు ప్రభుత్వంలో లేవు కాబట్టి వారు భద్రతా లోపం అంటారు, మేము భద్రతా లోపం కాదు అంటాం. అది దుండగుల చర్య, చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళ ప్రోత్సాహంతో జరిగిందనేది మా ఆరోపణ చేస్తున్నాం. టైం కాలం నిర్ణయిస్తుంది. రామబాబు గారు మైక్ తీసుకోండి, మైక్ తీసుకోండి. 48 గంటలైనా కూడా ఇప్పటికీ పోలీసులు ఆధారాలు చూపించలేకపోయారు. ఆధారాలు చూపించలేకపోగా పోలీసులు ఎవరినైనా నిందితుల గురించి సమాచారం ఇస్తే బహుమతి ఇస్తా ఉంటున్నారు. 1480 మంది పోలీసులు పెట్టామని సిపి ఇప్పుడే ప్రకటించారు. 1480 మంది పోలీసులు ఉండగా, ప్రభుత్వం మీదై ఉండగా, సీఎం మీద చంపడానికి, మీరు చెప్తున్నట్టుగా, మీ పార్టీ నాయకులు చెప్తున్నట్టుగా చంపడానికి పెద్దది రాయడం వేరు, చంపడానికి రాయడం వేరు, చంపడానికి టార్గెట్ చేయడం వేరు. ఇంత జరిగితే ఈ వైఫల్యం ప్రభుత్వానిది, డీజీపీది, సిపిది, వాళ్ళతోనే ఇప్పుడు ఈ కేసును విచారింప చేయడం అంటే దాంట్లో నిజాలు బయటికి తీయడానికా, ఇంకేదైనా చేయడానికా అని మీ ఫ్రెండ్ పవన్ కళ్యాణ్ అడుగుతూ ఉన్నాడు. ఇంత పెద్ద ప్రశ్నలు 2-3 ప్రశ్నలు ఉన్నాయి. 1, నెంబర్ 1, నువ్వేమన్నావంటే 48 గంటలైనా కూడా పట్టుకోలేకపోయారు. ఒక నేరస్తుడిని పట్టుకోవడానికి 48 గంటల 88 గంటల వీ కెనాట్ సే. ఇన్వెస్టిగేషన్ అథారిటీసు, భద్రతను కల్పించేటువంటి అథారిటీసు, పత్రికలు పోలీసు యంత్రాంగం వారి ఉన్నటువంటి లైన్స్లో వారు ప్రయత్నం చేస్తారు. కాబట్టి నిజం నిలకడమే తెలుస్తుంది, వాస్తవాలు బయటకు వస్తాయి. ఇవాళ కూడా నేను ఇందాక ఏదో ప్రెస్ మీట్ పోలీసు వారిని చూశాను, వాళ్ళు కూడా ఇంకా ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు, ఆ క్రమంలో వస్తాయి. ఎమ్మటే నేరం జరగానే క్షణాల్లో పట్టుకున్నటువంటి సంఘటనలు ఉంటాయి, చాలా రేర్గా ఉంటాయి. దుండగులు లేదా నేరస్తులు లేదా దొంగలు చాలా తెలివిగా వ్యవహరిస్తారు, కానీ ఏదో ఒక ఆధారాన్ని వదిలి వెళ్తారు. తప్పనిసరిగా ఇన్వెస్టిగేషన్లో నేరస్తులు దొరుకుతారని నేను భావిస్తున్నాను. రాంబాబు గారు, ప్రతిపక్షాల మీకు ప్రత్యర్థి మీద ఆరోపణలు చేయడంలో మీరు ముందుంటారు, అలాగే మీ మీద ప్రత్యర్థులు కూడా ఒక ఆరోపణ చేశారు గంట అరగంట అని అసెంబ్లీలో. ఒకసారి అదే సందర్భంలో మీరు వాళ్ళు మాట్లాడింది వినపల్లే, కానీ మీరు దాని మైక్లో చెప్పారు గంట అరగంట కాదు మొత్తం కావాలి అని. అసలు ఈ గంట అరగంట ఎందుకు సార్? మిమ్మల్ని ఎందుకు టీచ్ చేశారు? అసలు గంట అరగంట అనేది వాళ్ళు ఎందుకన్నారో నాకు తెలియదు, కారణం ఏంటో నాకు తెలియదు. కారణం తెలియకుండా మొత్తం కావాలని ఎట్లా అంటారు? కాదు కాదు, మీకేమైనా తెలిసేమో చెప్పండి నాకు. వాళ్ళు ఎందుకన్నారో నాకు తెలియదు ఇంతవరకు. అంటే గంట అరగంట అనేది నాకు ఎందుకన్నారో నాకు తెలియదు, ఆ ఆరోపణ ఏంటో నాకు తెలియదు. ఆ వివరాలు ఏమైనా తెలిసి ఉంటే, మీకు అర్థం ఏంటి మీరు చెప్తే దానికి సమాధానం. వీడియోలు వచ్చాయి సార్, సంజన సుకన్య అనే వీడియోలు మీ వచ్చాయి, దాంట్లో మీరు మాట్లాడినట్టు ఆడియోలు వచ్చాయి. ఆడియోలు వచ్చాయి, దానికి కొనసాగింపుగా మీరు అన్నారేమో అని. చారి గారు, మీరు వీడియోలు చూసారా? ఆడియో విన్నాను సార్ నేను. ఓహో, ముందేదో వీడియో అన్నట్టుంటే. రాంబాబు గారు, ఒక నిజమా కాదా?
అది లీక్ లీక్ అయినప్పుడు ఆయన చెప్పేది లీక్ అయినప్పుడు సార్ వచ్చిన ఆడియో ఒక నిమిషం వచ్చిన ఆడియోలకి కొనసాగింపుగానే మీరు అడుగుతారా ఆయన అడుగుతారా ముందు తేల్చుకోండి. నేను ఆయనకు అనుబంధం అడుగుతారా ఆయన అడుగుతారు ముందు ఆ ఆడియో లీక్ అయినప్పుడు మీరు విచారణ పోలీసులను విచారణ చేయాలని కూడా కోరుతాను అని చెప్పారు. ఇప్పటి వరకు ఆ విచారణ ఏమైనా కొలిక్కొచ్చిందా? అసలు ఆడియోలో మీరు మాట్లాడినట్టు యాస్క్ ది పోలీస్ నెంబర్ వన్ ఆడియో లీక్. నేను మళ్ళా చెప్తున్నా ఆ ఆడియో ఎక్కడి నుంచి లీక్ అయింది నా మీద? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ దగ్గర నుంచి లీక్ అయింది. అది నేను చెప్పింది కాదు. ఖచ్చితంగా ఎవరైతే మహిళ మాట్లాడింది అని తెర ముందు తీసుకొచ్చి చూపించారో ఆంధ్రజ్యోతిలో ఆ అమ్మాయి మహిళే వచ్చి చెప్పిన మాట మర్చిపోయారా? మీరు మర్చిపోయారా సార్? అసెంబ్లీలో అసెంబ్లీలో ప్లీజ్ 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 అవనండి. సమాధానం చెప్పిన తర్వాత యూ కెన్ ఆస్క్. దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ టైం. ఓకే, ఏం డోంట్ వర్రీ, కంగారేం పడద్దు, అన్నిటికీ సమాధానం చెప్పి వెళ్తా. అర్థమైందిగా? ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి చేసినటువంటి దాన్ని పటాపంచలు చేశాం. మీరు ఇప్పుడు అడగండి. ఇప్పుడు ఆడియోకి సంబంధించినటువంటి ప్రస్తావన తెలంగాణ ఏపీ అసెంబ్లీలో పెద్ద రచ్చ అయింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏడడానికి కారణమైన అంశం ఇది. అదే సందర్భంలో మీరు కొన్ని ప్రస్తావన చేశారు మాధవరెడ్డి గారి గురించి మాట్లాడదామా అని. అసలు ఏం సార్ మాధవరెడ్డి గారి గురించి ఏంటి, ఆ గంట అరగంట ఏంది అనేది మా ప్రశ్న. మీరు అసలు అసెంబ్లీ ఫాలో అయ్యారో లేదో నాకు అర్థం కాల. మీకు వీడియోలు కావాలంటే చూపిస్తారు సార్? చూపించండి. నాకేం అభ్యంతరం, ఏం మాట్లాడారో కూడా చూపిస్తా. చెప్తానండి, అసలు అసెంబ్లీలో ఈ ఆడియోల గురించి డిస్కషనే జరగలేదు. నెంబర్ వన్ వినండి, స్పీకర్ గారు టీడీపీ వాళ్ళకు మైక్ ఇయ్యన సందర్భంగా మాట్లాడినటువంటి ప్రస్తావనని మీరు కోట్ చేశారు. మీరు నేను చెప్పేది వినాలిగా. అసలు ఆ చర్చ శాసనసభలో జరగలేదు. నేను ఒకనొక సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు పక్కనున్న ఒక తెలుగుదేశం శాసనసభ్యుడు మైకు లేకోకుండా గంట అరగంట అని అన్నాడు. అది నాట్ ఇన్ ది రికార్డ్స్. అది మాత్రమే మీ దృష్టిలో పడిందేమో నాకు తెలియదు. దానికి నేను సమాధానం చెప్పాను. చంద్రబాబు నాయుడు గారు ఏడ్చాడు, ఇది జరిగిన సంఘటన. మీరు పూర్తిగా ఫాలో కాకపోతే నన్ను అడగండి, నేను శాసనసభలో ఉన్నాను, వాస్తవాలే చెప్తాను. దీనిలో అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. అసలు శాసనసభలో నా వీడియోస్ గురించి కానీ నా ఆడియోస్ గురించి కానీ నాకు ఈ విధమైన ఆరోపణల గురించి కానీ ఎక్కడా చర్చ జరగలేదు. ఒకరు కుసుక్కుమని పక్కన సౌండ్ మోగించాడు. ఆ సౌండ్కు సమాధానం చెప్పాను. ఆ సౌండ్కు సమాధానం చెబితే చంద్రబాబు నాయుడు గారు బుర్ర బుర్ర బుర్రమని ఏడ్చాడు. ఇది జరిగిన సంఘటన. ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి. అడగండి సార్. ఇప్పుడు మా మిత్రులు కానీ మా కొలీగ్స్ కానీ అడగడం ఏంటంటే, స్పష్టంగా మీ పైన కొన్ని ఆరోపణలు వచ్చాయి. లైంగిక పరమైనటువంటి ఆరోపణల విషయంలో అంబటి రాంబాబు ఈ రకమైనటువంటి ప్రవర్తన చేశారని కొద్దిమంది మహిళలు ఆరోపించారు. దీనిపైన స్పష్టంగా అంబటి రాంబాబు అంటే వివరణ లెట్ మీ ఫినిష్ సార్. మీరు అడిగారు కాబట్టి, అంటే కొద్దిమంది అమ్మాయిలతో అసభ్యకరంగా మాట్లాడినటువంటి ఆడియో క్లిప్స్ అన్ని బయటకు వచ్చాయి. ఆ క్లిప్స్ ద్వారా అంబటి రాంబాబు మీద రాజకీయపరమైనటువంటి ఒక వ్యతిరేకమైనటువంటి భావన వచ్చింది పార్టీలోనే అన్నటువంటి దానికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉందనేది చాలామంది యొక్క అంటే అయిపోయింది కదా. మీ అందరి అభిప్రాయం ఆ ప్రశ్న బాగా ఒకటి రెండు సార్లు అడిగితే మీ రేటింగ్ బాగా అలా రేటింగ్ విషయం చెప్తున్నా మీకు మీద ఇంకోటి చెప్తున్నా. ఇది మొదటిసారి చర్చ కాదు. ఇంకోసారి చెప్తున్నా, మొదటిసారి నా మీద లీక్ చేసింది ఆంధ్రజ్యోతి, రెండవసారి లీక్ చేసింది టీవీ 5. వీళ్ళు రాజకీయంగా నా మీద కక్షతో చేస్తున్నటువంటి ఒక తప్పుడు ప్రచారం. ఈ ప్రశ్నలు అనేక సందర్భాలలో అనేక మంది నేను అడిగితే చెప్పా, మీకేదో ఆశగా ఉండటుంది ఈ ప్రశ్న 4-5 సార్లు అడిగితే కాస్త రేటింగ్ ఏమైనా పెరిగిద్దేమోనని. మీకేమి రేటింగ్ పెరగదు. నేను చెప్తున్నా, నా మీద పొలిటికల్ కుట్రతో మీడియాలో ఒక సెక్షన్ చేసినటువంటి లీకులు తప్ప ఏ మహిళ వచ్చి ఇంతవరకు మీ ముందు కానీ మీ ముందు కానీ నన్ను లైంగిక ఆరోపణలు లైంగికంగా వేధించాడని ఎవరైనా చెప్పారా? దీనికి సమాధానం చెప్పండి. చెప్పారా అని అడుగుతున్నా. చెప్పండి, దీనికి సమాధానం చెప్పండి. ఆడియోకి సంబంధించి మీరు చెప్పండి, దీనికి సమాధానం చెప్పండి. నేను అడుగుతున్నా మిమ్మల్ని. సుకన్య సంగతి చెప్తాను. ఆడియోలో ఆడియో మీద మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయాలు ఏముంటాయండి? ఇవన్నీ ఆరోపణలు అని చెప్తుండే మీరే చెప్తారు కదా అభిప్రాయం. మీ ముందుకు ఎవరైనా ఒక మహిళ వచ్చి ఎన్టీవీ ముందు కానీ లేదా మరొక ఛానల్ ముందు కానీ అంబటి రాంబాబు అనే రాజకీయ నాయకుడు నన్ను లైంగికంగా వేధించాడని చెప్పిందా? మీరు రాకుండా చేసి చెప్పి రాకుండా చేశానా? ఓకే, మీకు బాగా తెలుసు అనుకుంటాను సార్. రాంబాబుకు పేర్లు ఎక్కువైపోతున్నాయి. రాంబాబు, కాంబాబు, శ్యాంబాబు, ఇప్పుడు దురుసు నోటి రాంబాబు అని. సరే,
అవన్నీ ఆరోపణ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆరోపణలు ఉంటాయి చంద్ర, రాజకీయాల్లో ఉన్నప్పుడు 100 రకాల ఆరోపణలు ఉంటాయి. ప్రతి ఆరోపణని ఎదుర్కొంటాం, ప్రతి ఆరోపణని ప్రజలు విశ్లేషిస్తారు, ప్రతి ఆరోపణకి ప్రజలు కంక్లూజన్ ఇస్తారు. నువ్వు చెయ్యి నీ ఆరోపణలు, నువ్వు చెయ్యి చంద్రబాబు ఆరోపణ చంద్రబాబు చేయమను, పవన్ కళ్యాణ్ ఆరోపణ పవన్ కళ్యాణ్ చేయమను, లోకేష్ ఆరోపణ లోకేష్ ఆరోపణ చేయమను, ఆంధ్రజ్యోతి ఆరోపణ ఆంధ్రజ్యోతి చేయమను, TV5 ఆరోపణ TV5 ఆరోపణ చేయమను, ఈనాడు ఆరోపణలు ఈ రామోజీరావు చేయమనండి. మాకేం అభ్యంతరం రాంబాబు? దానికి ఏమి రిస్ట్రిక్షన్స్ ఏమి లేవు. పలానా ఆరోపణలు రాంబాబు మీద చేయడానికి వీల్లేదు అని ఎక్కడైనా నిర్దిష్టంగా ఏమైనా రూల్స్ ఉన్నాయా? చేసుకోండి, మీరు కూడా చేసుకోవచ్చు. ఏమున్న దానిలో సార్? ఆరోపణ కాదు, నోటి దుడుసు ఏదైతే అంశం ఉందో మీ గురించి చెప్పింది మీ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వేలాది లక్షలాది మంది ముందు చెప్పారు కదా, మిమ్మల్ని ఇంటరాక్షన్ చేస్తూ ఆరోపణ ఎలా అవుతుంది ఆయన అన్నాడు కదా నేరుగా. రాఘవ ఏమన్నాడు ఆయన? అప్పుడప్పుడు రాంబాబు అన్న దురుసుగా మాట్లాడతాడు కానీ ఆయన మనసు వెన్న అనేది అన్నాడు. ఆ మనసు వెన్న అనేది మీకు వినపడలేదా? ఆ దురుసు అనేది మాత్రం వినపడిందా? అది కూడా చెప్పండి అయ్యా. నిన్న ఎన్నికల పర్యటనలో పవన్ కళ్యాణ్ మీ సొంత జిల్లాలో ఒక మాట అన్నారు సార్, అంబటి రాంబాబు రాజకీయాల్లో బదులు ఆయనకున్నటువంటి కళాపోషణకి సినిమాల్లోకి వెళ్ళి అంటే రాజకీయాల్లో ఒక పీడ పోయేది, ఆ తర్వాత రాజకీయాలకన్నా సినిమాల్లో ఒక మంచి నటుడు దొరికేవాడు అన్నటువంటి ఒక విమర్శ చేశారు నిన్న మీ సొంత. నేను కూడా చెప్పాను పొద్దున్న, మీరు ఫాలో అవ్వలేదనుకుంటా, నేను సినిమాల్లోకి వెళ్తే ఆ పవన్ కళ్యాణ్ పీడ పోయేది, నాకేం పెద్ద సినిమాలు ఇంట్రెస్ట్ లేదు, అంటే నేను మహానటుడిని అయితే ఆయన పీడ పోయేది. నేను ఒక మాట చెప్తున్నా, ఎవరికి ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉందో ఆ రంగంలో ఉంటారు. నాకు రాజకీయ రంగం ఇంట్రెస్ట్, నేను చెప్పా విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిని, స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా జూనియర్ కాలేజీలో గెలిచిన వ్యక్తిని, డిగ్రీ కాలేజీలో గెలిచిన వ్యక్తిని, వైజాగ్ లా కాలేజీలో స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా గెలిచిన వ్యక్తిని, 1939లో 31 సంవత్సరాలకి శాసనసభలో అడుగు పెట్టినటువంటి వ్యక్తిని. రాజకీయాలంటే మక్కువ, ఫ్యాషన్, ఇంట్రెస్ట్, దాంతో నేను వచ్చా. నన్ను సినిమాల్లోకి వెళ్ళమని చెబితే ఏం లాభం? పవన్ కళ్యాణ్ గారికి ఆయన చెబితే వెళ్తానా? ఆయన చెబుతుంటాడు, అద్దదుపు లేదు ఆయన నోటికి, అద్దదుపు లేదు ఆయన ఏదో మాట్లాడుతూ ఉంటాడు, దానికి మనం ఏం చేస్తాం? నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గంలో ఓడిపోయే సీట్లలో ఫస్ట్ సత్యనపల్లి అంబటి రాంబాబు. ఈ ప్రచారం ఎందుకు జరుగుతూ ఉంది? నువ్వేమైనా చేస్తున్నావు? నాకేం తెలియదు అది. మాకు నేను నెంబర్ 1గా గెలిచేది నేనని అందరూ అనుకుంటున్నారు. అంటే మరి మీకేమైనా తెలిసేమన్నా? అది తెలిస్తే చెప్పండి. మీ పార్టీలోనే మీకు వ్యతిరేకంగా ఉన్నారని, ఎవరు రెడ్లు అనేవాళ్ళు మీకు దూరంగా ఉన్నారని ఎవరు చెప్పారు? సీఎం గారు ఇంట్రడ్యూస్ చేసి ఎవరు చెప్పారు? నోటి దురుసు వల్ల వాళ్ళ దూరం అయ్యారని. ఏంది దాన్ని కొత్త ఆరోపణలు ఏమన్నా సృష్టించదలుచుకున్నారా మీరు? నేను మొదటిగా ఓడిపోయేది అనేది ముద్ర వేయదలుచుకున్నారా, లేక రెడ్లు అందరూ నాకు వ్యతిరేకమని ముద్ర వేయదలుచుకున్నారా? చెప్పండి, ఎవరో ఒక బయట చూపించండి. నేను మొదటిగా ఓడి తెలుగుదేశం వాళ్ళు తప్ప. ఎందుకు కొత్త కొత్త ఆరోపణలు సృష్టించకండి. సరే, ఇప్పుడు నంబర్ 1 నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి ఈ ఎన్నికల్లో పలనాడులో మొదటిగా గెలిచేది నేనే, ఎన్నికల తర్వాత మళ్ళీ చూద్దాం. సరే, ఇప్పుడు మీకు రెడ్లకు ఒకరు వ్యతిరేకం ఉన్నారా చెప్పండి అన్నారు కదా. ఏంటండి, సత్తెనపల్లిలో రెడ్లు నాకు ఎవరైనా వ్యతిరేకం ఉన్నారని చెప్పారు కదా. మాజీ ఎమ్మెల్యే మీకు పార్టీలో చేరాడు ఇప్పటి వరకు వెంకటేశ్వర రెడ్డి, ఇప్పటి వరకు మీకు పార్టీకి టచ్లోనే లేరు. మరోవైపు రెడ్లంతా రెడ్లకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్లు ఇవ్వచ్చు, మైనింగ్స్ శాస్త్రి గారు, చారి గారు, మీరు మొన్న రోడ్ షో చూసారా? రోడ్ షో చూసారా? చూసారా? దాని మీద రోడ్ షోలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు, నేనున్నాడు, అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు, వెంకటేశ్వర రెడ్డి గారు కూడా ఉన్నారు. మీకు కనపడ్డారా? ఇంతవరకు టచ్లో లేనంటారేంటి? అంటే సభలు సమావేశాలకు వస్తారు తప్ప మీతో ఇప్పుడు లేరు కదా, హైదరాబాద్లో ఉన్నారు కదా, ఇప్పుడు ఉన్న ప్రచారంలో హైదరాబాద్లో ఉన్నారు అతను. హైదరాబాద్ నాయముడు వస్తాడా? వాట్ ఇస్ దిస్? మీ అమ్మటి కాదండి, మీరు వెటకారంగా సమాధానం దాటవేయాలనుకుంటున్నారు. రెడ్లకు గ్యాప్ ఉందా లేదా అనేది చెప్పండి. ఎందుకు గ్యాప్ ఉంటుంది? వాట్ ఇస్ దిస్? నువ్వు చెప్పావు కదా వెంకటేశ్వర రెడ్డి గారు నీతో టచ్లో లేరు అని, పార్టీతో టచ్లో లేరు అని మీరు చెప్తున్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు రోడ్ షో జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు, అంబటి రాంబాబు గారు ఉన్నాడు, శ్రీ మన అనిల్ యాదవ్ ఉన్నాడు, అందరూ ఉన్నారు. అది మీరు చూడకోకుండా ఏదో ఆరోపణలు చేసేస్తే ఎలాగబ్బా?
టచ్లో లేడు. ఇప్పుడు మీ అమ్మడు హైదరాబాద్ రాలేదంటే ఎన్టీవీ ఇంటర్వ్యూకి నేను వెళ్తా ఉంటే వెంకటేశ్వర రెడ్డి గారిని ఎవరు పెట్టుకొస్తానా? అంబటి రాంబాబు గారు, మీరు మీరు ప్రశ్నను కూడా ట్విస్ట్ చేస్తారు. మీ ప్రతిపక్షాలు మీరు చేశారు, ఇప్పుడు మీతో రాలే అని చెప్పలేదు. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో మీతో వాళ్ళు లేరు. జగన్ వచ్చినప్పుడు ఎవరైనా వస్తారు, సీఎం వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళంతా వస్తారు కదా. అంబటిరాంబాబు గారు, మీరు చాలా తెలివిగా క్వశ్చన్ డైవర్ట్ చేయాలనుకుంటున్నారు. మీరు ఇంకొకసారి రిపీట్ చేసుకోండి, చూడండి. మీతో టచ్లో లేరు అన్నారు మీరు, దట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ప్రచారంలో ఉన్నారా లేరా మీరు కాదు నిర్ణయించేది, ప్రజలు నిర్ణయిస్తారు ఏం జరుగుతుందనేది. సత్తెనపల్లిలో ఏం జరుగుతుందో మీకు తెలియకపోవచ్చు. ఇందాక చెప్పాను, టచ్లో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ర్యాలీలు ఆయన ఎందుకుంటాడు పార్టీలో లేకపోతే? ఇవన్నీ మీరు ఒకటి ఒక్క విషయాన్ని నేను చాలా స్పష్టంగా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నా. మా అంతర్గతంగా పార్టీలో కొన్ని చిన్న చిన్న విభేదాలు ఉంటే ఎవ్రీథింగ్ విల్ సెటిల్. సెటిల్ చేసుకుని ముందుకు వెళ్తాం. తెలుగుదేశంలో లేవా? ఏ రాజకీయ పార్టీలో అయినా అంతర్గతంగా చిన్న చిన్న విషయాలు ఉంటే వాటిని సెటిల్ చేసుకుని ముందుకు వెళ్తాం. మీరేదో పెద్ద పెద్దగా చూపించే ప్రయత్నం చేస్తే అన్యాయం కదబ్బా. ఇది హండ్రెడ్ పర్సెంట్ ఉంది సుహృద్భావమైన వాతావరణం, 100% ఉంది. దానిలో మీకు ఎందుకు సందేహం, ఎందుకో నాకు అర్థం కాదలా. సందేహం ఎందుకు వచ్చిందంటే, రాష్ట్రంలో చాలామంది అభ్యర్థులను వైసీపీ ప్రకటించినప్పుడు మీ సత్తెనపల్లి నుంచి కొద్దిమంది నేతలను తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో జగన్ పిలిపించుకొని, మీ ఎంపీ అభ్యర్థి కూడా పక్కనే ఉన్నాడు, మీరు కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూర్చోబెట్టి మాట్లాడారు. అంబటి రాంబాబు అన్నతో ఏంటి ఇబ్బంది అని అడిగితే వాళ్ళు చెప్పారు ఇబ్బంది ఏంటో. అందుకోసం అడిగాం సార్. మీరు అడిగినందుకు సంతోషం. సంతోషం కాదు, మీరు అడగాల్సింది అడగండి. నేను ఒక మాట చెప్తానండి, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిచారు, కడమ పేర్లు అనవసరం, వెంకటేశ్వర రెడ్డి గారిని పిలిచారు, అందరినీ నుంచోబెట్టి ఫోటో దిగి నవ్వుతూ ఫోటో దిగమని చెప్పి అందరినీ నుంచోబెట్టి ఫోటో దిగి ఆ ఫోటోని పేపర్లో వేయించి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను డిక్లేర్ చేశారు. మీరు ఇంత ప్రక్రియ జరిగింది, ఆ విషయాన్ని మీరు తప్పు తప్పది వినండి సార్. 175 నియోజకవర్గాలు ఉన్నాయి, అందరు అభ్యర్థులు ఇచ్చి నాయకులు ఇచ్చి నవ్వుతూ మాట్లాడండి, ఫోటో తీయించి ఫోటో పేపర్లు వేయించలేదు సార్ జగన్మోహన్. నేను ఇందాక చెప్పాను కదబ్బా, మాకు ఒకే అంతర్గతంగా చిన్న చిన్న విభేదాలు ఉంటే వాటినన్నింటినీ సెటిల్ చేసి నా అభ్యర్థిత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు, గ్రూప్ ఫోటో తీసుకుని కూడా ప్రకటించారు. ఇది మా అంతరంగికమైనటువంటి వ్యవహారం, ఇది సెటిల్ అయిపోయింది. దాన్ని మళ్ళీ మీరు ఏదో లెగ్గొట్టే ప్రయత్నం చేస్తాను నాకు సార్. రాజుపాలెము మైనింగ్ క్వారీ మీ మీద మీ సొంత పార్టీ నాయకులు కోర్టుకు వెళ్ళారంట కదా సార్, ఎందుకు సార్? అది సొంత పార్టీ నాయకులు కాదండి, ఆ మైనింగ్ వల్ల నా మీద కోర్టులో వేశారు. కోర్టులో ఏమైందో చెప్పండి, మీరు ఫాలో అయ్యారా? కోర్టులో వేశారు, ఏమైందో తెలుసా మీకు? టిల్ నౌ దే హ్యావ్ నాట్ టేకెన్ ఇన్ ఫైల్. దాని ఫ్రైమ్ ఆఫ్ ఎస్సీ కేసు లేదన్నారు. ఇంకా దానికన్నా ఏం చెప్పాలి నేను? ఇంకా ఎస్ వేశారు, కోర్టులో వేశారు అని ఊరికినే వేస్తే సరిపోయిందా? కోర్టులో ఎవరైనా వేయచ్చు, వేస్తే టేకెన్ ఆన్ ఫైల్ తీసుకుంటే కదా. ప్రాథమికమైనటువంటి ఆధారాలు ఉన్నాయని, ఫ్రైమ్ ఆఫ్ ఎస్సీ కేసు ఉందని తీసుకుంటే కదా కేసు. అది నీ మీద కూడా నేను వేయచ్చు, ప్రైవేట్ కేసు తీసుకుంటారా? సో కొద్దిగా మీరు కాస్త తెలుసుకుని అడగండి అబ్బా ప్రశ్నలు, తెలుసుకోకుండా ఊరిని ఆరోపణలు. రాంబాబు గారు, చంద్రబాబు లాగాను పవన్ కళ్యాణ్ లాగాను ఆరోపణలు చేస్తే ఎలాగ చెప్పు? ఈ ప్రశ్నలన్నీ జనంలో ఉన్నాయే, జనం నుంచి మీరు వింటున్నాయే. కాకపోతే ఈ షో ఎలక్షన్ ముందు జరుగుతుంది కాబట్టి, ఎలక్షన్లో మీరు పోటీ చేస్తున్నారు కాబట్టి, పోటీ చేస్తున్న సమయంలో ప్రశ్నలు కానీ మీరు ఎదుర్కొంటున్న ఆరోపణలు కానీ వాటి మీద మీరు ఇచ్చే క్లారిటీని జనం దగ్గర తీసుకుపోవటమే మా ప్రయత్నం. అంతేగాని అంబటి రాంబాబు మీద బుర్ర జల్లాలను, మీరు ఇందాక చెప్పినట్టుగా ఆరోపించాలనో, ఆరోపించే రైటు మాకుందనో అసలు కానే కాదు. మీరు ఇందాకే చెప్పారు జగన్ దగ్గర పంచాయతీ అయ్యింది, నవ్వుతూ ఫోటో దిగమన్నారు జగను, వాళ్ళు నవ్వుతూ దిగారు మీ పక్కన వాళ్ళు. మిమ్మల్ని సత్తెనపల్లి వదిలిపెట్టి మిమ్మల్ని సత్తెనపల్లి వదిలిపెట్టి చిలకరూరుపేట వెళ్ళమన్నారా లేదా ఈ కారణంతో? నేను ఒక మాట చెబుతున్నా, ఇవి మా అభిప్రాయాలు కాదు, ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయాలు. సుభాష్ నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా, నా అభిప్రాయం కాదండి, చెట్టు కింద వాడు అనుకుంటున్నాడు, వీడి అభిప్రాయమే చెబుతాడు. అట్లా చెప్పకండి అయ్యా, ప్రజల అభిప్రాయం ప్రజలకు బ్రహ్మ పదార్థం. ఏమండి మీ గురించి అలా అనుకుంటున్నారండి అంటే, ఎవరన్నాడు ఇందాక ఎవరు అనుకుంటున్నారు? పేరు చెప్పా నాకు తెలియదు సార్. ఇందాక రోడ్డు మీద అనుకుంటున్నారు, చెట్టు కింద వాడు అనుకునేది ఒట్టిది. వీడు అనేవాడు చెట్టు కింద వాడి మీద చెబుతున్నాడు, అది విషయం. ఇంకోటి అడుగుతాను, పంచాయతీ అంటున్నావు, పంచాయతీ కాదు, నేను స్థానికుణ్ణి కాదు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళమంటే వెళ్ళాను, 2 సార్లు పోటీ చేశాను. మళ్ళా స్పష్టంగా చెప్తున్నా,
చాలా సూటిగా చెప్తున్నా. ఆ తరువాత 5 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉన్నా, అక్కడ యాస్పిరెంట్స్ ఉన్నారు, ఆ యాస్పిరెంట్స్ నాకు కూడా కావాలని అన్నారు. రాంబాబు గారు ఒకసారి ఇచ్చారు కదా మాకు కావాలన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పిలిచారు, రాంబాబు నన్ను గెలిపించాలి, మీ చేతుల్లో పెడుతున్నానని చెప్పాడు. చెప్పి ఫోటో దిగి పంపించాడు. ఇది పంచాయతీనా? దిస్ ఇస్ ద ప్రాసెస్, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రాసెస్. ఆ ప్రాసెస్ ముందు ఎప్పుడు చేశారు? నన్ను అభ్యర్థిగా ప్రకటించే ముందు ఈ ప్రాసెస్ చేసి అభ్యర్థిగా ప్రకటించారు 175 మంది. దిస్ ఇస్ ది ప్రాసెస్, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న తర్వాత నిర్ణయం, ఆ నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, అంతకుముందు చిన్న చిన్న విభేదాలు, ఇష్టాలు అయిష్టాలు ఉన్నా శిరస వహించి ముందుకు వెళతారు, చూపిస్తారు. చూడండి, జగన్ మీద ప్రేమతోటి, అంబటి రామ మీద అయిష్టత ఉన్నా కూడా తల వంచుకొని పనిచేసిన పరిస్థితి వస్తుంది. తప్పనిసరిగా ఉంటుంది. అంటే ఆ పరిస్థితి తెచ్చుకున్నాం. మీరు సీనియర్, 89లోనే ఎమ్మెల్యే అయ్యారు, 89లోనే అప్పుడే మంత్రి అయ్యారు, మధ్యలో గ్యాప్ వచ్చినా కూడా సీనియర్ అయ్యారు. కానీ ఎందుకు మీరు నాయకుల్ని సొంతం చేసుకోలేకపోయారు, ట్రీట్మెంట్ వాళ్ళకి దురుసుగా ఇస్తారు అనే ఆరోపణ ఉంది, అది మీ లోపమని మీరు గుర్తించారా? ప్రశ్న అడిగితే చెప్తా, ఉపన్యాసం చెబితే చెప్పలేను. నేనేమంటున్నాను, అందరికీ నచ్చుతానా నేను? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని అంబటి రాంబాబుకు ఓటేసే వాళ్ళు ఉంటారు, నా మీద ఇష్టం లేకపోయినా వేస్తారు. ఎందుకంటే రాంబాబుది ఏముంది లేబ్బా, ఏదో నోటితో కాసేపు మాట్లాడతాడు, ఇప్పుడు నా అపకారం చేయలేదు కదా, రాంబాబు గారికి వేద్దాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యం అనుకుంటారు. ఫైనల్గా ఇవాళ గుర్తుపెట్టుకోండి, మీ అందరికీ చెప్తున్నా, ఈ రాష్ట్రంలో స్క్రీన్ మీద ఉంది ఇద్దరే ఇద్దరు, ఒకరు జగన్మోహన్ రెడ్డి గారు, మరొకరు చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళిద్దరిలో ఎవరు ముఖ్యమంత్రి కావాలి అనేదే ఓటింగ్ ప్యాటర్న్. అంబటి రాంబాబా, కన్నా లక్ష్మీనారాయణ, లేకపోతే మరొకళ్ళ, దట్ ఇస్ ద సెకండరీ. ఆ క్రమంలోనే ఎన్నికలు జరుగుతాయి ఈ ప్రజాస్వామ్య పద్ధతుల్లో. నాకున్న చిన్న అనుభవంలో నా మీద వ్యతిరేకత ఉన్నా, నా మీద కోపం ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి కోసం నన్ను గెలిపించడానికి కూడా ఒక అసంతృప్తివాదులందరూ సర్దుకుంటారు, సర్దుకున్నారు. నేను గెలవబోతున్నాను ఎన్నికల తరువాత. మళ్ళా ఇదే నేను చెప్తాను రావూరి చంద్రాకి, అన్నావు కదా ఇందాక మొదటిగా ఓడిపోయేది నువ్వేనని అనుకుంటున్నారు ప్రజలని, ఎలా అనుకుంటారో నేను చూపిస్తాను. ఓకే సార్, మీరు కురుక్షేత్రంలో అర్జునుడు, జగన్ అంటూ అభివర్ణించారు, మీ పాత్ర ఏంటి? ఆ కురుక్షేత్రంలో అంబటి రాంబాబు గారి పాత్ర ఏంటో చెప్పాలి. అదేవిధంగా 5 సంవత్సరాల కాలంలో ఒక రాజధానిని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేకపోయారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అనేక సార్లు డెడ్లైన్లు పెడుతూ వచ్చారు. ఇంకా పోలవరం ప్రాజెక్టు విషయంలో కనీసం అంతకుముందు మంత్రి అనిల్ కొన్ని డెడ్లైన్లలో పెట్టారు, ఇప్పుడు అసలు డెడ్లైన్లు లేవు, అందుబాటులో పోలవరం ప్రాజెక్టు తీసుకురా. ఎవరి వైఫల్యం వల్ల రాజధాని అందుబాటులోకి రాలేదు, పోలవరం ప్రాజెక్టు ప్రజలకు అందుబాటులో లేకపోయింది? మీరు ఈ పెద్ద ప్రశ్నని ముక్కలు ముక్కలుగా చేస్తే నేను ఈజీగా చెప్తా సౌలభ్యం కోసం. చెప్పండి సార్, మొదటి ప్రశ్న మీరు ఏమన్నారు, అర్జునుడు ఏదో అన్నారు. ఎస్, కురుక్షేత్రంలో జగన్ అర్జునుడు, రాంబాబు గారు ఏంటి? అది కురుక్షేత్రం ఆయన వర్ణించింది. నేనేం చెప్తున్నానంటే, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి సర్వ సైన్యానికి అధ్యక్షుడిని నేనని అనుకుంటున్నా. అంత నేను ఆరోపించుకుంటాను, నేను తీసుకుంటా పదే ఆయన వల్ల సర్వ సైన్యాధ్యక్షుడిని, ముందు దూకేవాడిని ఎవరి మీద, బాహుబలిలో ప్రభాస్లాగా. అంటే బాహుబలిలో ప్రభాస్లాగా అనుకుంటారో లేకపోతే ఇంకో సినిమాలో ఇంకోటి అనుకుంటారో నాకు గుర్తులేదు. అది ఒక ప్రశ్న. రెండోది ఏదో పోలవరం ఏదన్నారు చెప్పండి. రాజధాని అందుబాటులోకి రాలేదు 5 ఏళ్ల కాలంలో. రాజధాని అందుబాటులో విధంగా పోలవరం ప్రాజెక్టు అందుబాటులోకి రాలేదు. దీని కొన్ని తన దానికి వెళ్ళినాం. రాజధాని మా పాలసీ చెప్పాం కదబ్బా, వెరీ క్లియర్. నేను మరొకసారి చెప్తున్నా మీ అందరి సమక్షంలో, రాష్ట్ర ప్రజానీకానికి 3 ప్రాంతాలు మనవి. 1 రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తలాంధ్ర, 3 ప్రాంతాలు. అంతకుముందు 4 ప్రాంతాలు తెలంగాణ. ప్రాంతాల విభేదాల వలన ఉద్యమాలు జరిగాయి. తెలంగాణలోని మొత్తం అంతా కూడా అన్నీ పెట్టడం వలన తెలంగాణ నుంచి మేము విడిపోయేటప్పుడు ఏమీ తీసుకువెళ్ళలేకపోయాము. దిస్ ఈజ్ ద ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ను గుర్తుపెట్టుకొని రాబోయే కాలంలో, తరతరాలుగా జరిగే కాలంలో, రాయలసీమ వాళ్ళు రాయలసీమ బాధపడుకోకుండా, ఉత్తరాంధ్ర వాళ్ళు మాకేమీ జరగలేదనుకోకుండా, అలాగే కోస్టల్ ఆంధ్ర వాళ్ళు మాకేమీ జరగలేదనుకోకుండా, 3 చోట్ల 3ని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక మంచి దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళుగా చెప్తూనే నిర్ణయం వాళ్ళకు చూపించారా అని అడుగుతున్నాను. చూపించడానికి న్యాయస్థానంలో ఉంది కదబ్బా, న్యాయస్థానంలో స్టేలు ఉన్నాయి, అవన్నీ చూద్దాం. నెక్స్ట్ మళ్ళీ మేమే వస్తున్నాం, అవి 3 చేసి చూపిస్తాం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మెప్పిస్తాం, చూడండి అంటున్నా. ఎస్, పోలవరం ప్రాజెక్టు గురించి. పోలవరం ప్రాజెక్ట్ ఇది
కొద్దిగా చాలా సుదీర్ఘంగా చెప్పాల్సినటువంటి అంశం. పోలవరం అనేది సరే, నేనేదో ఇరిగేషన్ మంత్రిగా ఉండి ఇవాళ ఏదో చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణ చేస్తున్నానను, లేదా గత ప్రభుత్వం మీద ఆరోపణ చేస్తున్నానను దయచేసి ఎవరు అనుకోవద్దు. చాలా స్పష్టంగా చెప్తున్నా, నాకున్న అవగాహనలో నేను నేర్చుకున్నటువంటి పోలవరం గురించి అధ్యయనంలో తెలుగుదేశం పార్టీ వారు చేసిన తప్పిదాల వలన ఇవాళ పోలవరం ప్రాజెక్టు వేగం తగ్గింది. దానికి కారణం ఏంటంటే, మొదటిది కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి ఈ ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వం కావాలని తీసుకుంది. అది మొదటి తప్పు. ఎందుకంటే విభజన చట్టంలో రాష్ట్రాన్ని విడిపోయేటప్పుడు పోలవరం ప్రాజెక్టుని టోటల్గా మొత్తంగా కేంద్ర ప్రభుత్వమే నిధులిచ్చి చివరికి ఎక్విజిషన్ కూడా, ల్యాండ్ ఎక్విజిషన్ మొత్తం చేసి ప్రతి పైసా కూడా వారే చేసి పూర్తి చేసి మనకు అప్పగిస్తామని చట్టంలో పెట్టారు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు దురదృష్టవశాత్తు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు నిధులు ఇవ్వండి మేము ఇంప్లిమెంట్ చేస్తామని ఎదురెళ్ళి తీసుకొచ్చుకున్నారు. ఇది ఒక మొదటి తప్పిదం. తీసుకొచ్చారు, వాళ్ళు చేశారు, చేసే ప్రయత్నం చేశారు, చేసినప్పుడు అనేకమైన అవకతవకలకు పాల్పడ్డారు. అవకతవకలకు పాల్పడ్డారని ప్రస్తుతంగా ఉన్నటువంటి నేను ఇరిగేషన్ మంత్రి నేను చేస్తున్నానని మీరు అనుకోకండి. ఇవాళ ఆయనతోనే పార్ట్నర్గా ఉన్నటువంటి మోడీ గారు ఏమన్నాడు మీకు గుర్తుండే ఉంటుంది. ఎప్పుడు పార్ట్నర్ కాదు, పొరపాటు పడుతున్నావు బ్రదర్ నువ్వు. అది పార్ట్నర్ అంటారా? నాకు తెలియదులే. మేము పార్ట్నరం కాదని చెప్తున్నా కదా, అంశాల వారీగా మద్దతు ఇస్తామని చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం. ఆగు, తర్వాత తీసుకొని చెప్పని. దాన్ని మేము పార్ట్నరం కాదు. ఇంకోటి చెప్తున్నా, పార్ట్నర్ అంటే ఎలియన్స్లో గెలిచి తెర వెనక పార్ట్నరా మీరు, లేకపోతే అంటే పార్ట్నర్ కాదు తెర వెనక పార్ట్నర్గా ఉన్నారా ఇంతకాలం 5 ఏళ్ల పాటు? అంటే 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 నన్ను తెర వెనక పార్ట్నర్ మేమని ఒప్పించాలా నువ్వు? అనేక సార్లు మీరు నిర్మాణాత్మకంగా అనేక బిల్లులకు మద్దతు ఇచ్చారు, బీజేపీతో కలిసి ఉన్నారు. బ్రదర్, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెర వెనుక పార్ట్నర్స్ గా ఉండాల్సిన కర్మ మాకు లేదు. నీకుంటే అభిప్రాయాన్ని మార్చుకోండి. మేము డైరెక్ట్గా చెప్పాము మేము ఏ పార్టీతోనూ కలం అని చెప్పాము. నెంబర్ వన్, మోడీ అంటే మాకు ప్రత్యేకమైన గౌరవం ఉందని చెప్పాము. అంశాల వారీగా మోడీకి మద్దతు ఇస్తామని చెప్పాము. ఇవాళ మోడీ మా శత్రు వర్గంతో కలిసిన కించిత్తు కూడా వెనుకడకుండా ప్రయత్నం చేస్తుంటే తెర వెనుక మద్దతు అంటారని నాకు అర్థం కాల, తెర వెనుక పాటలు అంటారని మాకేం అర్థం కాల. మీరు ఎందుకు మాట్లాడుతున్నారు నాకు అర్థం కాల. తెర వెనుక తెర ముందు అనేది కాదు. ఒక విమర్శ బీజేపీ వ్యూహంలోనే భాగంగానే రాష్ట్రంలో పొత్తులు జరిగాయనే ఒక ఆరోపణ కూడా ఉంది. బీజేపీ వ్యూహంలో భాగంగానే మీ యూహం, మీరిద్దరు కలిసి ఆంధ్రప్రదేశ్లో పొత్తులను డిసైడ్ చేశారనే ఒక అభిప్రాయం కూడా ఉంది. అభిప్రాయం ఉందా? ఉండి, మాకేంటి అభ్యంతరం? మేము కాదు, అది అందుకే పార్ట్నర్ అంటున్నాను నేను. అంటే ఆ అభిప్రాయం ఉంటే మమ్మల్ని పార్ట్నర్ అనేస్తారా మీరు? అభిప్రాయం ఉంది కాబట్టి పార్ట్నర్ అనేస్తారా అంట? మేము ఈ రాష్ట్రంలో 175 సీట్లు గెలుచుకున్నటువంటి, ఒంటి చేత్తో గెలుచుకున్నటువంటి రాజకీయ పక్షం మాది. ఒకళ్ళతో మాకు పాటలు ఏంటి బ్రదర్? నీ ఆరోపణ ఏంటో నాకు అర్థం కాదు. ప్లీజ్, 25 సమాధానం చెప్పని. నన్ను 25 ఎంపీలో సమాధానం చెప్పని. అది బీజేపీ అంటారు ఎంతవరకు కరెక్ట్ సార్? ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీకి? నువ్వేదో అనుకుంటే చెట్టు కింద అనుకున్న మాటలని నన్ను అడిగితే సార్, ఇప్పుడు బీజేపీ చెప్తున్నా మీరు ఆగండి, మీరు ఆగండి ప్లీజ్. వాట్ ఇస్ దిస్? ఒక క్వశ్చన్ సార్, ఆగు. నువ్వు ఆయనకి మైక్ చెప్పండి. నేను ఒక మాట చెబుతున్నా, మేము రహస్య పార్ట్నర్లం కాదు. మీరు కావాలని ఎందుకు ఆరోపణ చేస్తారో మాకు తెలియదు. ఇది తప్పు, ఇది అన్యాయం, ఇది ప్రజాస్వామ్య పద్ధతులు అడగవలసిన ప్రశ్న కాదు. ప్రజాస్వామ్య పద్ధతి ఉంది కాబట్టి అడుగుతున్నాం. వాట్ డు యు మీన్? ప్రజాస్వామ్య పద్ధతిలో కాబట్టి అడుగుతున్నాం. వాట్ డు యు మీన్? మేము తెర వెనుక పాటలు ఏంటి? మాకు ఆ కర్మ ఏంటి? మరొకసారి చెప్తున్నా, మేము అంశాల వారీగా మద్దతు ఇస్తామని బహిరంగ మళ్ళీ ఇంకో పెద్ద ఆరోపణ చేశారు. మీరు
మా నిర్ణయాల ప్రకారమే పొత్తులు జరిగాయంట. అంటే మోడీ గారు మా నిర్ణయాల ప్రకారమే, అందుకే మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క మాట కూడా అనలేదు, ఆయన పాలన గురించి కానీ ఆయన గురించి కానీ ఒక్క రాజకీయ విమర్శ కూడా చేయలేదనే విమర్శ కూడా ఉంది. ఉంటే ఉన్నాయండి విమర్శలు, 100 ఉంటాయి. మీకు ఒక మాట చెప్తానబ్బా, అనేక విమర్శలు ఉంటాయబ్బా, ఆ విమర్శకి ఏంటని మీరు లైట్ గా అడగాలి తప్ప, అసలు ఆ విమర్శనే మీరే పుట్టించినంత ఘాటుగా అడిగితే ఏం చెప్పాలి చెప్పు నాకు అర్థం కాదు. సరే రాంబాబు గారు, ఇప్పుడు విమర్శ అంటారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు నిజంగానే పోలవరం విషయంలో తప్పు చేశారు అనుకోండి, 5 ఏళ్ళుగా మీరే ప్రభుత్వంలో ఉన్నారు, మోడీ గారిని అనేక సార్లు జగన్ ముఖ్యమంత్రిగా కలిశారు, వాళ్ళు చేసిన తప్పును సరిదిద్దామని మీ అడగలేదు ఒకటి. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో కూడా ఎన్నికల ప్రచారంలో కూడా అసలు పోలవరం ఇష్యూనే అడగలేదు. మేము ఇచ్చినటువంటి హామీలన్నింటిని అమలు చేసాం, ఒక మీ ఇంటికి స్కీమ్ రాకపోతే నాకు ఓటు వేయకండి అని చెప్తారు తప్ప, పోలవరం విషయం కానీ విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలకు సంబంధించినటువంటి అంశాలు కానీ ఎప్పుడు ఎందుకు దాన్ని ఎజెండాగా చేసుకోవట్లేరు? ఓన్లీ మీ ఇంటికి స్కీమ్ రాకపోతే నాకు ఓటు వేయొద్దు అంటున్నారు. అసలు మీకు మీరు అర్థం చేసుకుంటే చెప్పగలను, అర్థమయ్యేటట్టు చెప్పండి సార్. మాకు అట్లానో బాగుంది, కాస్త కొద్దిగా అమ్మాయి కాసేపు అవి చెప్తాను. నేనేం చెప్పాను, పోలవరం అనేది వేగం తగ్గటానికి కారణం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి అన్యాయమైన నిర్ణయాలు, తప్పు నిర్ణయాలు. ఏంటి ఆ తప్పు నిర్ణయం? 1, డయాఫ్రమ్ వాల్. మీకు తెలుసా డయాఫ్రమ్ వాల్ అంటే? నాకు తెలియదు కాబట్టి నేను తెలుసుకున్నా. డయాఫ్రమ్ వాల్ అనేది 2 కాఫర్ డ్యాములు పూర్తయిన తరువాత, ఐ మీన్ కాఫర్ డ్యాములు అంటే కాఫర్ డ్యాములు తాత్కాలికమైన, ఆ 2 పూర్తయిన తర్వాత మధ్యలో వాటర్ లేకోకుండా చూసి అప్పుడు డయాఫ్రమ్ వాల్ వేయాలి. కానీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఆ రోజున ఉన్నటువంటి మంత్రి గారు ఒక నిర్ణయం తీసుకొని కాఫర్ డ్యాములు పూర్తి కాకోకుండానే డయాఫ్రమ్ వాల్ వేశారు. కాఫర్ డ్యాములు పూర్తి కాకపోవడం వలన వచ్చిన వరదల ఉద్ధృతిలో డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. ఇది జరిగిన అంశం సార్. దీనికి సంబంధించి డయాఫ్రమ్ వాల్ కూలిపోవడానికి మెయింటెనెన్స్ చేయలేదు అని ఒక రిపోర్ట్ ఇచ్చారని విన్నాను సార్, అది నిజమేనా? అది నిజం కాదు. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి నేను ఏం చెప్తున్నాను, కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకుండా డయాఫ్రమ్ వాల్ వేశారంటున్నాను. కాఫర్ డ్యాములు కంప్లీట్ కాలేదు కాబట్టి నదిలో నుంచి వచ్చినటువంటి వరద ఎప్పుడు వస్తుంది తెలుసు కదా, అన్ని రోజులు రాదు, వరదలో అది కొట్టుకుపోయింది. ఇది వాస్తవం. దీన్ని నేనేం చెప్తానంటే, ఆ డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయిందా లేదా, పనికి వస్తుందా పనికిరాదా అని విఘ్నులైనటువంటి కేంద్ర ప్రభుత్వం పంపించినటువంటి టీము దాన్ని పరిశీలన చేసి ఎగ్జామ్ చేసి రీసెంట్గానే అది పనికిరాదు, దాన్ని రిపేర్ చేయాలి లేదా ప్యారలల్గా వెయ్యాలి అని నిర్ణయించారు. కుప్పంలో గేట్ ఎక్కడ పోయినాయి సార్? అంటే నువ్వు ఒక్కసారిగా ఇక్కడ నుంచి కుప్పం దాకా దూకావంటే నేనేం చెప్పాలి? నన్ను చెప్పనిస్తావా? కాదు, అవునా, ఇరిగేషన్ మంత్రి అయితే నువ్వు ఇలా అడిగితే ఎలా చెప్పాలి నాకు అర్థం కాలేదు. అది అడిగేవాడికి చెప్పేవాడు లోకం అన్నట్టుగా. వాట్ డూ మీన్? ఏంటి అది కాదు, నేను బ్రదర్ నువ్వు పోలవరం గురించి అడిగావు, నేను పోలవరం గురించి చెబుతున్నాను. ఏం నువ్వు కుప్పం దగ్గరికి వెళ్ళావు? వాట్ డూ యూ మీన్? నన్ను చెప్పాలా చెప్పవసరం లేదా? నేను చంద్ర ఆగు ఒక నిమిషం ఆగు చెప్పు, నేను చెప్పాలా చెప్పిన తర్వాత అడుగుతావా చెప్పకముందు అడుగుతావా? దాని మీద చెప్పండి సార్. నేను చెప్పాను, వాట్ డు యు మీన్? ఇరిగేషన్ శాఖ మంత్రి కాబట్టి, పోలవరానికి సంబంధించి వాట్ డు యు మీన్? నువ్వు పోలవరం గురించి అడుగుతున్నావు, నేను పోలవరం గురించి పోలవరం గురించి చెప్పిన తర్వాత కుప్పం చెప్పండి. పోలవరం గురించి నేను కంప్లీట్ చేయలా, నేను దీనికి సరిగ్గా సమాధానం చెబుతున్నా, నువ్వు కుప్పానికి వెళ్తావా? వాట్ డు యు మీన్? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పండి. నీ ప్రవర్తన ఏంటో నాకు అర్థం కాల. మీరు నన్ను ఇరిటేట్ చేస్తున్నావు, నువ్వు తప్పది. కూల్ అంటే ఏందమ్మా, నేను కూల్ గా ఏమన్నా హాట్ గా ఉన్నానా? నువ్వు హాట్ సీట్ లో కూర్చోబెట్టినా కూల్ గానే ఉంటా, కానీ అడిగే తీరేంటి అని అడుగుతున్నా నేను. నువ్వు పోలవరం గురించి అడిగావు, నేను చెప్తున్నా కుప్పం గేట్ కొట్టుకుపోయింది. ఏంది నాకు అర్థం కాలేదు. ఓకే, పోలవరం దగ్గరకు వద్దాం సార్. మీరు చెప్పారు, అనుబంధ ప్రసిద్ధి పూర్తయిందది కదా, వేయాల్సింది. నీళ్ళ మంత్రి ఉండి అంత వేడిగా ఉన్నారు. నీళ్ళ మంత్రి కూర్చో హాట్ సీట్ లో కూర్చోబెట్టారు, అడిగే ప్రశ్నలు అట్లా ఉన్నాయి. రాంబాబు గారు, రాంబాబు గారు మీరు పొరపాటు పడుతున్నారు, నేనేమి హాట్ గా లేను. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు. నీళ్ళ మంత్రి కదా, నేనేమి హాట్ గా ఉన్నాను?
కానీ మీరు అడిగే ధోరణి బాగోలేదు. మీరు కూల్గా ఆన్సర్ చెప్పండి. మేము హాట్గా క్వశ్చన్లు అడిగినా మీరు కూల్గా సమాధానం చెప్పండి. పోలవరానికి సంబంధించి మిత్రుడు అడిగింది, మళ్ళీ అనుబంధ ప్రశ్న బెదిరించే ప్రయత్నం చేయకుండా ఆన్సర్ చెప్పండి ప్లీజ్. మీరు కోపడడం, మీరు బెదిరిస్తారా, నేను మిమ్మల్ని బెదిరిస్తున్నానా? మిమ్మల్ని బెదిరి అది కాదు, మీరు మీరు హార్ట్ గా అడిగితే నేను కూల్గా చెప్పాలా? రాంబాబు గారు, రాంబాబు గారు ఒక నిమిషం, మీరు కూల్గా ఉండాలి. ఎప్పుడు నవ్వుతూ సమాధానం చెప్తారు మీరు? ఐ యామ్ వెరీ కూల్. మీరు అర్థం చేసుకోవట్లేదు, కూల్గా ఉన్నారు కదా సార్. కొంచెం నీళ్లు తాగండి సార్, ముందు నీళ్లు తాగుతారులే గానీ. మంత్రి గారు, మంత్రి గారు, మంత్రి, ఇదే నేను నేను చంద్ర, నేను ఒక మాట చెబుతున్నా మీ అందరికి. నేను పోలవరం గురించి మీరు ప్రశ్న అడిగారా, ఈయన అడిగాడు, ఈయన తర్వాత ఆయన అడిగాడు, నేను చెబుతున్నా నా సమాధానం పూర్తయిందా? పూర్తయిందా కాలేదా? అనుబంధ ప్రశ్న ఎప్పుడు వేయాలి? పూర్తయిన తర్వాత వేయాలి. ఒక్క నిమిషం, అనుబంధ ప్రశ్న, ఒక్క నిమిషం సార్, చంద్ర దానికి అనుబంధమైనటువంటి ప్రశ్న అడుగుతున్నారు, ఒకసారి వినండి. నేను ఒక మాట చెబుతానబ్బా, నేనేది ఏంటంటే పోలవరం గురించి మీరు అడిగారు, పోలవరం గురించి నేను క్షుణ్ణంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను, అది మీ అందరికీ తెలుసు. మధ్యలో కుప్పంలో లేకెళ్తున్నాడు ఆయన. అంటే ఏంటి, ఈ ప్రశ్నకి ఏదో మంచి సమాధానం వస్తుంది, మరో ప్రశ్న వేస్తే ఇరుక్కుంటాడేమనేది పట్టుకు వేయకూడదు మీరు. అలా అంబటి రాంబాబు ఇరికిస్తారు, కానీ అంబటి రాంబాబు నేను ఇరికిస్తారా సార్? మీరు మీరు డయాఫ్రామ్ వాళ్ళ గురించి మాట్లాడారు, డయాఫ్రామ్ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. మీరు సింపుల్గా చెప్పేశారు, వాళ్ళు కాపర్ డ్యామ్ పూర్తి కాకుండా డయాఫ్రామ్ వాళ్ళు కట్టారు, డయాఫ్రామ్ వాళ్ళు పూర్తి కాకుండా కాపర్ డ్యామ్ కట్టారు, అందుకే పోయిందని. మీరు 2019 మేలో అధికారంలోకి వస్తే 2020 వరకు కూడా మీరు పోలవరం జోలికి వెళ్ళలేదు. కింద ఉన్న కాపర్ డ్యామ్ గ్యాప్ 1, గ్యాప్ 2 ఉన్నాయి. ఆ గ్యాప్ని మీరు, ఆ గ్యాప్ అంటే మీరు అధికారంలోకి వచ్చి మళ్ళీ వరదలు వచ్చే టైంలో మీరు ఉపన్యాసం చెబుతాను, అడిగితే సమాధానం చెప్తాను. మీరు పూర్తి చేయకపోవడం వల్లనే నీళ్లు వెనక్కి వచ్చి కాపర్ డ్యామ్ దెబ్బతీసాయనేది, కాపర్ డ్యామ్ని పూర్తి చేయకపోవడం వల్లనే డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతిన్నదని మీ మీద నాకు చంద్ర, నాకు టైం లేదు కానీ మిమ్మల్ని అందరినీ వెళ్ళి తీసుకెళ్ళి చూపిస్తా. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నోట్ ది పాయింట్స్. నెంబర్ 1, స్పిల్ వే పునాదుల నుంచి పైకి లేపి కంప్లీట్ చేసాం. నది డైవర్షన్, నది డైవర్షన్ అంటే మెయిన్ నది నుంచి డైవర్ట్ అవ్వాలి. నది డైవర్ట్ అవ్వాలంటే ఇక్కడ నది తవ్వాలి. నది తవ్వి పూర్తి చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. నెంబర్ 3, 2 కాఫర్ డ్యాములు కూడా కంప్లీట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. డయాఫ్రామ్ వాల్ మీద టెస్ట్ చేసి డయాఫ్రామ్ వాల్ దెబ్బతిన్నదని నిర్ధారణ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇన్ని పనులు మనం చేసాం, చంద్రబాబు చూడలేదంటే చంద్రబాబు ఏం చేయలేదా? చంద్రబాబు స్పిల్వే కట్టాడు, పునాదుల్లోనే వదిలేశాడు. కాఫర్ డ్యాములు, కాఫర్ డ్యాములు కట్టుకోకుండా డయాఫ్రామ్ వాళ్ళు వేసాడు. ఇవి జరిగింది. చంద్రబాబు ఏం చేయలేదు, రాజశేఖర రెడ్డి ఏం చేయలేదు అని వాళ్ళు చెప్పిన దాంట్లో కాఫర్ డ్యాము డయాఫ్రామ్ వాళ్ళు డ్యామేజ్ కావడానికి సంబంధించి మీ మీద ఉన్న ఆరోపణ ఏంటంటే, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యాప్ 1, గ్యాప్ 2 ఫిల్ చేయకపోవడం వల్ల వరదలు వచ్చి ఆ వరదలు వెనక్కి వచ్చి డయాఫ్రామ్ వాళ్ళని దెబ్బతీసాయని మీరు దానికి సమాధానం చెప్పకుండా మీరు చేసిన పని. ఐ విల్ ఆన్సర్ ఇట్. గ్యాప్ 1, గ్యాప్ 2 ఎందుకు ఉండాలి? వాళ్ళ అధికారం పోయిందండి. నో, దట్ ఈస్ రాంగ్ ఎట్ ఆల్. నీకు తెలియకపోతే తెలుసుకో, గ్యాప్ 1, గ్యాప్ 2లు కంప్లీట్ చేసిన తర్వాతే, గ్యాప్లన్నీ ఫిలప్ అయిన తర్వాతే డయాఫ్రామ్ వాళ్ళు వేయాలి. గ్యాపులు ఉండకూడదు. గ్యాపులు ఉంటే వరద వస్తే ఆ గ్యాపుల ద్వారా నది ప్రవహిస్తుంది. కాబట్టి డయాఫ్రామ్ వాళ్ళు వేయాలి అంటే గ్యాపులు లేకోకుండా మొత్తం కాఫర్ డ్యాములు కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే డయాఫ్రామ్ వాళ్ళు వేయాలి. వేయాలి ఆ సూత్రాన్ని వదిలేసి గ్యాపులు వదిలిపెట్టి దాన్ని వేశారు. గ్యాపులు వచ్చినప్పుడు దానిలోంచి వరద వచ్చి కొట్టుకుపోయింది. గ్యాపులు ఉండకూడదు చంద్ర, తెలుసుకో, ఉండకూడదు. కానీ వాళ్ళ అధికారంలో లేరు. వాళ్ళ ప్లాన్ ఏమిటంటే వాళ్ళు కంటిన్యూ అయితే దాన్ని పూర్తి చేసుకుంటారు. కానీ మీరు అధికారంలోకి వచ్చి 7-8 నెలల పాటు నిర్బంధించారు. యు ఆర్ నాట్ క్యాచింగ్ మై పాయింట్. నా చూస్తున్న ప్రేక్షకులన్నా క్యాచ్ చేయండి. ఏంటంటే డయాఫ్రామ్ వాళ్ళు వేసే ముందు మొత్తం కూడా కాఫర్ డ్యాములు గ్యాపులు లేకుండా కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే ప్రారంభించాలి. పూర్తి చేయడం కాదు, ప్రారంభించాలి. వాళ్ళు ప్రారంభించడం కాదు, పూర్తి చేశారు. టెక్నికల్ ఫాల్ట్. మీరు ఆ విధంగా చెప్పారు కదా. వాళ్ళు అనుకున్నది ఏంటంటే సైమల్టేనియస్గా ఇటు కాఫర్ డ్యామ్ వాళ్ళు, నేను అనుకోవటం కాదు,
దానికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్లాన్ ఉంటుంది. అంటే మీరు జీవితాంతం పోలవరం ప్రాజెక్టు ఫెయిల్యూర్కి చంద్రబాబు పేరు చెప్పేసి దాన్ని పూర్తి చేయకుండా అలాగే పెట్టద్దాం అనుకుంటున్నారా? ఎందుకు అలా పెడతాం? మరి ఏం చేస్తున్నారు అలాగా? మీరు అది ఎందుకు అనుకున్నారు అలాగా? అదే ఏం చేస్తారు దాని గురించి? సిడబ్ల్యూసీ హ్యాస్ టు టేక్ కొన్ని డెసిషన్స్, కీ డెసిషన్స్ సిడబ్ల్యూసీ తీసుకోవాలి, నాట్ ఓన్లీ ది స్టేట్ గవర్నమెంట్. చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు మీకు గుర్తుందా? మీకు పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తానంటే గుర్తుందా మీకు? ఆయన చెప్పారు, మీ మంత్రి కూడా చెప్పాడు. నేను ఏం చెప్పాను? అనిల్ మీరేం చెప్పారు? అసలు దానికి డెడ్ లైన్ లేదన్నారు. మంచి చేశారు మీరు. మర్చిపోవడమేనా? ఏంటి డెడ్ లైన్ లేదని మర్చిపోవడం అని అర్థం? మరి అంతే కదా. నువ్వు అట్లా అనుకుంటే నీ అది నీ అవి చెప్పండి. ఎప్పుడు చేస్తారు? డేటు ఎన్నికల లోపు పూర్తి చేస్తామని చెప్పలేము అని చెప్పాను. దిస్ ఈజ్ మై స్టేట్మెంట్. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా. ఎన్నికల తర్వాత అవుతుందా? ఎన్నికల తర్వాత గ్యారంటీగా అవుతుంది. గ్యారంటీగా అవుతుంది. స్టెప్లు పడుతున్నాయి ఇప్పుడు. ఓకే, టోటల్గా మీ ప్రభుత్వం అనేది పోలవరానికి లీస్ట్ ప్రయారిటీ ఇచ్చిందని ఒక ఫీలింగ్ అయితే జనానికి విజయవంతంగా తేగలిగారు అనుకుంటా? జనానికి రాలేదు. నీకు వచ్చిందేమో? ఎందుకంటే దానికి డెవలప్ జనానికి రావాల్సింది ఏంటో నేను ముందే చెప్పా. ధైర్యంగా ఒక ఇరిగేషన్ మంత్రిగా నేను ఒక మాట చెప్పా, ఎన్నికల లోపు మేము పూర్తి చేస్తామని గ్యారంటీ ఇవ్వలేను అని చెప్పా. ఎప్పుడో డేట్ చెప్పమన్నారు, డేట్ కూడా ఇప్పుడు చెప్పను అని చెప్పా. ఎందుకు చెప్పను అంటే డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిందో దెబ్బతినలేదో ముందు తెలుసుకోవాలని చెప్పా. డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిందో దెబ్బతినలేదో తెలుసుకున్నాం. డయాఫ్రమ్ వాళ్ళకు ప్యారలల్గా వేయాలనే దాని మీద నిర్ణయం తీసుకోబోతున్నారు. నిర్ణయం తీసుకున్న తర్వాత డెడ్ లైన్ చెప్తాం. పోలవరం తర్వాత సరే ముఖ్యంగా ఒక విషయం మాట్లాడదాం. సంక్రాంతి పండుగ వస్తే మీరు బాగా డ్యాన్స్ చేస్తారు, సంబరాలు చేసుకుంటారు. అంతకుముందు మొన్న సంక్రాంతి కాకుండా అంతకుముందు సంక్రాంతికి కూడా బ్రో సినిమా వచ్చింది, బాగా వివాదం అయింది. శ్యాంబాబు అన్నటువంటి క్యారెక్టర్ పెట్టారని మీరు ఇంకా రాష్ట్ర స్థాయిలో బాగా అంబటి రాంబాబు గారు బాగా రెచ్చిపోయారు. పవన్ కళ్యాణ్ ఒక సినిమాలో జస్ట్ ఒక 40-50 seconds సీన్ మీ మీద పెట్టారు శ్యాంబాబు క్యారెక్టర్ నాదే అని మీరు అన్నారు. అలాంటి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రామ్ గోపాల్ వర్మ తీసుకున్నటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో అటు పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, ఏ క్యారెక్టర్ పెట్టి తీసినా కానీ మీరు వెళ్ళి రిలీజ్ ఫంక్షన్లో పాల్గొంటారు, మీరు వెళ్ళి రామ్ గోపాల్ వర్మకు మద్దతుగా మాట్లాడతారు. కానీ బ్రో సినిమాలో ఒక జస్ట్ 40-50 seconds సీన్ పెట్టినందుకు దాన్ని ఒక రాష్ట్రవ్యాప్తంగా ఒక రకమైనటువంటి చర్చ చేశారు, రచ్చ చేశారు. చర్చ చేస్తాం, రచ్చ చేయలేదు. చర్చ జరిగి తప్ప అసలు పండగ అది కాదు. నేను మళ్ళా మీకు దినకర్ ఒక మాట చెప్తా. నేను ప్రతి సంక్రాంతికి మా గ్రామాల్లో ముగ్గులు పోటీలు పెడతా. ముగ్గులు పోటీలు అంటే ప్రతి గ్రామంలోనూ ముగ్గులు పోటీ పెడతా. వాళ్ళందరూ ఐదుగురు గెలిస్తే ఐదుగురిని తీసుకుంటా. ఐదుగురిని మండలంలో పెడతా, అంటే ఎన్ని గ్రామాలు ఉన్నాయో అన్ని ఐదులు, వాళ్ళలో మళ్ళీ ఐదుగురిని తీసుకుంటా. ఐదు మండలాల్లో 25 మందితో ఫైనల్గా పెడతా. పెట్టి ఆ రోజున ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తా. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ వాళ్ళ క్యాష్ ప్రైజ్లు ఇస్తాం. పార్టిసిపేట్ చేసిన ప్రతి మహిళకి కూడా ఒక గిఫ్ట్ ఇంటికి పంపిస్తా. ఈ సంవత్సరం 13,000 మంది మహిళలు దానిలో పాల్గొన్నారు. నెంబర్ 2, అది 12వ తారీఖు అయిపోద్ది. 13వ తారీఖున 14వ తారీఖున భోగి వస్తుంది. భోగి వస్తే ఒక మాకు ఇంపార్టెంట్ సెంటర్లో భోగి మంట వేస్తాం. నా డ్యాన్స్ ఒకటే మీరు చూస్తున్నారు. నాతో పాటుగా నాకన్నా ముందు మాకున్నటువంటి రాజకీయ నాయకులందరూ డ్యాన్సులు వేస్తారు. మహిళలు కూడా డ్యాన్సులు వేస్తారు. అక్కడ ఉన్నట్టు బంజారీలు కూడా డ్యాన్స్ వేస్తారు. ఫైనల్గా నేను డ్యాన్స్ వేస్తా. ఇది అది ఒక ఆనందంగా ఉండే ఒక ఆనంద తాండవంగా నేను భావిస్తా. ఓకే, అది గత సంవత్సరం జరిగింది, అంతకుముందు సంవత్సరం జరిగింది, అంతకుముందు సంవత్సరం జరిగింది. దీన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు వ్యంగ్యంగా శ్యాంబాబుని పెట్టి నా డ్రెస్సు వేసి పెట్టేది పెట్టుకోవచ్చు, తప్పు లేదు. నేనేం కాదని లేదే, దాన్ని చర్చ చేశాం, దట్స్ ఆల్. ఇదే రామ్ గోపాల్ వర్మ సినిమాకి వెళ్ళి మా మీద తీశారు, ఈయన మీద తీకూడదు అన్నటువంటి ఒక క్రియేట్ చేసి అనలేదే. పవన్ కళ్యాణ్ గారు నన్ను పెట్టి తీస్తే నువ్వు తీయడానికి హక్కు లేదని అనలేదే. నన్ను తీశావు, నేను దానికి సమాధానం చెప్పాను, దట్స్ ఆల్. చర్చ అది అంతే. నన్ను తీశారు, అది నాలాగా పెట్టి తీసి ఒక వికృతమైన ఆనందం అనుభవిస్తున్నాడు, అనుభవించడమే చెప్పావు. తీసుకున్నారు. కానీ అదే రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాలకి పవన్ కళ్యాణ్ మీద కావచ్చు, చంద్రబాబు గారి మీద కూడా కావచ్చు, ఆ సినిమాలకు మాత్రం మీరు వెళ్ళి కామెంట్ చేస్తారు. అంటే వాళ్ళ మీద వెళ్ళే సినిమాలకి, రామ్ గోపాల్ వర్మ సినిమాలకు మీరు సపోర్ట్ చేస్తారు. రామ్ గోపాల్ వర్మ తీసినటువంటి ఒకే ఒక్క సినిమాకి నేను వెళ్ళాను ఆడియో ఫంక్షన్కి, అప్రిషియేట్ చేశాను. దానిలో తప్పే ఉంది? నామే తీసిన సినిమాకి నేను అప్రిషియేట్ చేశాను. అసలు శ్యాంబాబుని ఎందుకు పెట్టుకున్నావు? రాంబాబునే పెట్టుకోమని కూడా చెప్పాను నేను. భయపడేది ఏం లేదే.
రాంబాబు గారు ఇదే ఇష్యూ మీద మీరు ఢిల్లీకి వెళ్ళి కూడా కంప్లైంట్ చేస్తారు. అంతేకాకుండా ప్రొడ్యూసర్ మీద ప్రొడ్యూసర్ మీద ఇది అవ్వాలామని దీని వెనకాల బ్యాక్ అండ్ కొంత వ్యవస్థ ఉంది అని చెప్పి కూడా చెప్పారు. నిజంగా దానికి ఆధారం అంటే తర్వాత కూడా బయట పెట్టలే కదా మీరు. ఆధారాలు ఉంటే అక్కడ ఇచ్చొచ్చా కదా, దాని మీద జరుగుద్ది. బయట మీ ముందు నా ముందు పెడతావా? ఢిల్లీ ఎలా అన్నారు కదా, అక్కడ కంప్లైంట్ ఇచ్చారన్నారు కదా, అక్కడ చూస్తారు. దానిలో ఆధారాలు ఉంటే కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకుంటారు, ఆధారం లేకపోతే కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకోరు. దట్స్ ఆల్. సంక్రాంతి సంబరాలు మీరే స్వచ్ఛందంగా చేస్తారా సార్? ముగ్గుల పోటీలు వీటన్నిటికి స్పాన్సర్లు ఏమైనా ఉంటారా, మీరే యాడ్ చేస్తారా? ఉంటే ఉంటారు, నాయకు పెట్టుకుంటాను. ఏముంది దానిలో? ఓకే సార్, వైసీపీ ప్రభుత్వ హయాంలో కాపుల కోసం ఏం చేశారు? ముద్రగడ పద్మనాభం గారిని వైసీపీలో చేర్చుకున్న తర్వాత కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి ఆయన వాడుతున్నారా, లేదా కాపులకు ప్రయోజనం కలిగించే చర్యలు ఏమున్నాయో ఆయనతో చెప్పిస్తారా? మీ ప్రభుత్వం ఏం చేసింది? వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెంబర్ వన్ కాపులనైతే మోసం చేయలేదు. నెంబర్ వన్ ఎందుకు మోసం చేయలేదు అని అంటున్నానంటే, ఇదే చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికలకు ముందు నేను అధికారంలోకి వస్తే కాపుల్ని 6 కమిషన్ వేసి వారిని బీసీల్లో చేరుస్తాను అని హామీ ఇచ్చాడు. రిటర్న్గా మేనిఫెస్టో చూడండి ఒకసారి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2019 పోటీ చేసేటప్పుడు మాకు రిజర్వేషన్లు కల్పించండి అని ప్లే కార్డులు వెతితే ఎక్కడ, ముద్దగడ పద్మనాభం గారి ఏరియాలోనే, నేను కాపుల్ని బీసీలో చేర్చలేను, ఇది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం చేసుకోవాల్సినటువంటి అంశం అని స్పష్టంగా చెప్పాడు. అలా చెప్పి మోసం చేయలేదు. ఏది మేము కూడా చేర్చుకుంటాం, మీరందరూ ఓట్లు వేయరు అని మోసం చేయలేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, చంద్రబాబు కాపుల్ని మోసం చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు కాపుల్ని మోసం చేయకోకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. నెంబర్ వన్. రెండవది, రెడ్లకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో క్యాబినెట్లో కాపులకు కూడా అంతే ప్రాముఖ్యత ఇచ్చాడు. అంతే, కాపులకి 5 మంత్రులు ఇస్తే ఈ కాపు సమాజం అంతా బాగుపడిపోయినట్టే అని అనుకోకండి. ఉన్న విషయాన్ని పొలిటికల్గా రెడ్లకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో అంతే ప్రాముఖ్యత కాపులకి ఇచ్చాడు. నెంబర్ 3, కాపు నేస్తం పేరుతో మహిళలకి, అర్హులైన ప్రతి మహిళకి, వారు పవన్ కళ్యాణ్ గారి అభిమానులైనా చంద్రబాబుకు ఓటు వేసినా మాకు ఓటు వేయకపోయినా ప్రతి ఒక్కరికి కాపు నేస్తం అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఇన్ని చేశాం, ఇంకా ఏం చేశారు? ముద్రగడ పద్మనాభం గారిని కేవలం పవన్ కళ్యాణ్ తిట్టడానికే వాడుతున్నారా? తిట్టడం అని మాకండి, విమర్శ అంటే నేను నమ్ముతా. నేను విమర్శిస్తున్నాను, ఇంకా ముద్రగడ పద్మనాభం గారు ఎందుకు ఆయన చేరాడు, ఆయన విమర్శిస్తే ఆయన విమర్శిస్తాడు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారికి, అంబటి రాంబాబు లాంటి వాళ్ళకు ఎందుకు కమ్మ సామాజిక వర్గం అంటే తీవ్రమైన వ్యతిరేకత ఉంటుంది? ఎవరు చెప్పారు? అది కనిపిస్తుంటుంది అనేక సార్లు. మేము అలాంటిది మీకు కనిపిస్తే అది మీ దృష్టి లోపం తప్ప మరొకటి కాదు. నా దృష్టి సక్రమంగానే ఉంది. మీరు చేసే రాజకీయానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఈ ఫీలింగ్ చాలా మందిలో ఉంది. ఎందుకు టార్గెట్ చేస్తున్నారనే ఫీలింగ్ కూడా ఉంది. నేను టార్గెట్ చేయటం లేదని ఫీలింగ్ నాది. టార్గెట్ చేస్తున్నారని అంటున్నా. టార్గెట్ మేము చేయటం లేదు. వాళ్ళ పట్ల ప్రేమ ఉందా మీకు? వాళ్ళ పట్ల ప్రేమ ఉందా? వాళ్ళ పట్ల ప్రేమ ఉందా? ప్రేమ ఉంది. మా పల్నాడు నియోజకవర్గంలో, పల్నాడు పార్లమెంట్లో 2 కమ్మవారికి సీట్లు ఇచ్చాం, విన్నారా? 2 గుడివాడలో నాని కమ్మవారికి సీట్ ఇచ్చాం, గన్నవరంలో కమ్మవారికి సీట్ ఇచ్చాం. ఎక్కడ ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో కమ్మ సామాజిక వర్గానికి కానీ, కాపు సామాజిక వర్గానికి కానీ, బీసీలకు కానీ, ఎస్టీలకు కానీ, ఎస్సీసీలు కానీ, మైనార్టీస్కి కానీ సమ పాళ్లలో గౌరవిస్తున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు. లేదు, వాళ్ళ మీద టార్గెట్ చేశారు, వీళ్ళ మీద టార్గెట్ చేశారు అంటే అవి కేవలం ఆధారాలు లేని ఆరోపణలు మాత్రమే. సార్, రాంబాబు గారు ఈ ప్రశ్న అడిగితే మళ్ళీ మీరు ఏమైనా ఆవేశపడతారా? నువ్వు ఆవేశపడకోకుండా అడుగు, ఏముంది సార్? అంత అనుమానం ఉంటే బీజేపీతో రహస్య ఒప్పందం లేకపోతే ప్రత్యేక హోదా ఎందుకు సాధించలేకపోయారు? రహస్య ఒప్పందం ఉంటే అసలు ప్రత్యేక హోదాను సాధించేవాళ్ళంగా మరి ఎందుకు సాధించలేకపోయారు? కాదు కాదు, రహస్య ఒప్పందమే ఉంటే, మాకు బాగా తెర వెనకే మాకు బాగా ఉంటే ప్రత్యేక హోదానే సాధించేవాళ్ళంగా. కానీ ఉంది అని ఉంటే సాధించేవాళ్ళంగా. దానికి ఎందుకు సాధించలేకపోయారు? ఎందుకు సాధించలేకపోయారు? వాళ్ళు ఇంకా మమ్మల్ని గుర్తించలేదు కాబట్టి. 2014 చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు, వాళ్ళతో పొత్తు ఉంది కాబట్టి ప్రత్యేక హోదా సాధించలేకపోతున్నారని. అదే పొరపాటు మీరు కూడా చేస్తున్నట్టున్నారు. నో, మేము చాలా
స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు. కేంద్రంలో ఒక్క 25 సీట్లు తగ్గాలి భారతీయ జనతా పార్టీకి, వాళ్ళ అవసరం మనకు రావాలి, మన అవసరం వాళ్ళకి రావాలి, అప్పుడు మనతో వాళ్ళు నెగోషియేట్ చేయాలి, మాకున్న సీట్లు మేము ఇస్తాం. కానీ ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకి మొత్తం ఏ పార్టీ ఏ పార్టీ ఎంపీ సీట్లు సాధించినా అవి బీజేపీవే అంటారు. మొత్తం అవునే, దీనికి సమాధానం చెప్పాలి. చెప్తా, ఇదైన తర్వాత చెప్తా, ఇదైన తర్వాత దానికి కూడా చెప్తా. కాబట్టి వాళ్ళకి అబ్సల్యూట్ మెజార్టీ వచ్చేసింది. అబ్సల్యూట్ మెజార్టీ వచ్చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న సీట్లు అవసరం లేదు, ఇంకోళ్ళ దగ్గర ఉన్న సీట్లు అవసరం లేదు, మనతో వాళ్ళు బార్గెనింగ్ చేసే కెపాసిటీ మాకు లేదు, కాబట్టి మనం రాలేదు. ఆ భగవంతుని వాళ్ళకి తక్కువ సీట్లు వస్తే బాగుండని నేను కోరుకున్నాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అది దాని సమాధానం. ఇంకోటి దడిగారు చెప్పని, ఎంపీ సీట్లు 25 ఏ పార్టీకి వచ్చి 25 సీట్లు ఎంపీ సీట్లు వస్తే 25 సీట్లు కూడా బీజేపీవే. నేను మరొక్కసారి చాలా స్పష్టంగా చెప్తున్నా, మేము కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి కాంగ్రెస్ పార్టీ మీద ఫైట్ చేసి బయటకు వచ్చినటువంటి వ్యక్తులం వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మేము కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ కూడా వ్యతిరేకంగానే పనిచేస్తాము. ఈ దేశంలో రెండే రెండు కూటములు ఉన్నాయి, ఒకటి కాంగ్రెస్, రెండు బీజేపీ. కాబట్టి అంశాల వారీగా బీజేపీకి మద్దతు ఇచ్చేటటువంటి సందర్భాల్లో మేము ఇస్తామని తెరచాటును చెప్పలేదు, బహిరంగంగానే చెప్పాము, ఇప్పుడు బహిరంగంగానే చెప్తాము. రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము ఎప్పుడు తాత్కాలికమైన నిర్ణయాలు మార్చుకుంటూ ఉంటాము. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అన్నది అటకెక్కినట్టేనా? చూద్దాం, మళ్ళీ ఏమన్నా మాకు 25 వచ్చి వాళ్ళకి 25 తగ్గితే జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచి అయ్యా మీ మద్దతు మాకు ఇవ్వు, మేము ప్రధానమంత్రి కావాలి అని అనుకున్నప్పుడు మా ప్రత్యేక హోదా ఇవ్వు అని మేము గట్టిగా అడుగుతాం. అప్పుడు గత్యంతరం లేక వాళ్ళు ప్రత్యేక హోదా ఇస్తారు. ఆ అవకాశం రావాలని, భగవంతుడు ఆ విధంగా చేయాలని మేము కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా, ఒక్క నిమిషం, కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా విషయంలో చాలా క్లియర్గా చెప్పింది, మేము ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇస్తాను. ఒకవేళ ఇండియా కూటమికి మీరు మీ ఎంపీ సీట్లు మద్దతు ఇచ్చే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఏర్పడే ఇండియా కూటమికి ఏమైనా? నేను ఒక మాట చెప్తాను, ప్రత్యేక హోదా ఇస్తాము అనుకుంటే ఆ రోజు కేబినెట్లో ఎందుకు డిసిషన్ తీసుకోలేదు? కాంగ్రెస్ పార్టీ ఎందుకు చట్టంలో పెట్టలేదు? ఎందుకు గాలికి వదిలేసింది? ఇదే పోలవరాన్ని చట్టంలో పెట్టిందే, పోలవరాన్ని పూర్తి చేసి ఇచ్చేటటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని అని చెప్పిందే, ఇదే ప్రత్యేక హోదా విషయంలో చట్టంలో ఎందుకు పెట్టలేదు? కేబినెట్ ఎందుకు తీర్మానం చేయలేదు? ఎందుకు నోటి మాటగా వదిలేశారు? నిజంగా వారికి చిత్తశుద్ధి ఉంటే, కాంగ్రెస్కి చిత్తశుద్ధి లేదని నా అభిప్రాయం. అవసరం వస్తే చూద్దాం, వాళ్ళ అవసరం వచ్చినప్పుడు అప్పుడు ఆలోచిద్దాం. ఊహాజీతమైన ఈ ప్రశ్న ప్రత్యేక హోదా విషయంలో మీరు సీరియస్గా లేనట్టున్నారు, మీ సమాధానం చాలా సీరియస్గా ఉన్నాం. సీరియస్గా ఉంటే 25 తగ్గితే అప్పుడు చూద్దాం అని అంటారు? అంటే సీరియస్గా ఉండమంటే ఏం చేయాలి బాబా? మరి ప్రత్యేక హోదా విషయంలో మీరు పోరాడాలి కదా, పోరాడిన దాఖలాలు కనిపించట్లేదు. ప్రత్యేక పోరాడాలంటే చంద్రబాబు లాగా నల్ల చొక్క వేసుకుని డ్యాన్స్ చేయాలా? అంటే ప్రత్యేక హోదాకు అవసరాలు చంద్ర ఐ విల్ ఆన్సర్ ది క్వశ్చన్. సీరియస్ అంటే ఫైట్ చేయటువంటి ఏంటి? ఇవి రెండు ప్రభుత్వాలు బ్రదర్, గుర్తుపెట్టుకో. అక్కడ కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం. వీ కెన్ నెగోషియేట్, వీ కెన్ ఫైట్ ఆన్ పేపర్, అంతేగాని ధర్నాలు చేయటం. అదే 2014లో చంద్రబాబు నాయుడు చేస్తే మీరు తీవ్రమైన విమర్శలు చేసి మళ్ళీ ఇప్పుడు అదే. చంద్రబాబు నాయుడు చేయడానికి వీల్లేదబ్బా. చంద్రబాబు నాయుడు ఎడ చేస్తాడు, పార్ట్నర్గా మొన్నటి దాకా ఉండి రిజైన్ చేసి వచ్చి నల్ల చొక్క వేసుకుని హార్దిక్ చేసి మోడీని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే అది పోరాటమా? ప్రభుత్వం ఐదేళ్ళు కూడా మీరు మౌనంగానే ఉన్నారు కదా. మౌనంగా ఉన్నామని ఎందుకు అనుకుంటున్నారు? వెళ్ళిన ప్రతిసారి మొదటి డిమాండ్ ఇచ్చే మెమోరాండంలో అదే ఉంటుంది. చూడండి, మీరు కావాలి అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఖచ్చితంగా కాగితాలకి, నెగోషియేషన్స్కి మాత్రమే పరిమితం అవుతాయి రెండు ప్రభుత్వాల మధ్యన. అంతేగాని ఈ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్లో వచ్చే రైలు లాపాలనో, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్లో వచ్చేటువంటి విమానాలాపాలనో ఫైట్ చేయాలనో, నల్ల చొక్కా వేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు నల్ల చొక్కా వేసుకుని ధర్నా చేసి చంద్రబాబు నాయుడు లాగా మోడీ గారిని దూషించాలనో అనుకుంటే అది ప్రజాస్వామ్యం కాదు, ఇది ప్రభుత్వం, ఇది ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. కానీ వాళ్ళ కళ నెరవేరనట్టేనా? ఎందుకు అనుకున్నా వాళ్ళ నెరవేరు అవుతుందేమో, అలాంటి పరిస్థితులు వస్తాయేమో అలా ఆశించదు తప్పనిసరిగా తెలుగువాడిగా. రాంబాబు గారు 2017
ఐదుగురు ఎంపీలు మీ పార్టీకి, 9 మంది గెలిస్తే 5 మిగిలితే 5 రాజీనామా చేయించారు ప్రత్యేక హోదా కోసం. ఇప్పుడు 22 ఎంపీలు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు దానికి అదనం. 5 రాజీనామా చేయించి ప్రత్యేక హోదా కావాలని నానా గొడవ చేసిన మీరు ఒత్తిడి పెంచాం ప్రతిపక్షం మీద. ఇప్పుడు 22 ఎంపీలు రాజీనామా చేయమంటారా? అది చేయొచ్చు కదా, అలాంటి ఒత్తిడి ఎందుకు చేయలేదు అని అడుగుతున్నాం. ప్రత్యేకమైన అవినాభావ సంబంధం మీకు బీజేపీతో ఉందని, ప్రత్యేక హోదాకు మించిన ప్రత్యేక అవసరాలు మీ పార్టీకి ఉన్నాయని, అందువలనే ఆ రోజు ఎలక్షన్ ముందు ఒత్తిడి చేసిన మీరు ఈరోజు ఒత్తిడి చేయడం లేదని మీరు అంట. అసలు ఈ డ్యూయల్గా నేను ఎలా నేను చెప్పాలో అర్థం కావట్లా. ఏంటి, మీకు భారతీయ జనతా పార్టీకి ప్రత్యేకమైన సంబంధాలు ఉన్నాయి అని మీరు అంటున్నారు, లేదు తెర వెనుక సంబంధాలు ఉన్నాయని అనుకుంటున్నారు. నిజంగా మాకు ప్రత్యేకమైన తెర వెనుక సంబంధాలు, మంచి సంబంధాలు, మా బాగా ఫ్రెండ్షిప్ సంబంధాలు, మా 25 వారికి అయితే మా మాట వినాలి కదబ్బా, మా ప్రత్యేక హోదా ఇవ్వాలి కదా. అలాంటి అది కేంద్ర ప్రభుత్వం, ఇది రాష్ట్ర ప్రభుత్వం. మాకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన ఉన్న సంబంధ బాంధవ్యాలు ఒక విధంగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మోడీ నిర్ణయాలను మేము బలపరుస్తాం, కొన్ని సందర్భాల్లో వ్యతిరేకిస్తాం. మాకు ఆ ఇండిపెండెన్సీ ఉంది, మేము వాళ్ళతో కలిసి పోటీ చేయలేదు, వాళ్ళతో కలిసి మంత్రివర్గంలో లేము, లేదు వాళ్ళు మా మంత్రివర్గంలో లేరు. నాట్ లైక్ చంద్రబాబు నాయుడు గారి లాగా మేము యాక్ట్ చేయలేదు. మాది ఒక ఇండిపెండెంట్ రాజకీయ పక్షం. మోడీ గారితో సత్సంబంధాలు ఉంటే ఆయన ప్రధానమంత్రి, ఇక్కడ ముఖ్యమంత్రి. అంటే అవసరం ఉన్న వాటిని అవసరం తప్ప, అంటే 20 కానీ అవసరమైన వాటిని మాత్రం. డోంట్ రిపీట్ దట్. నేను ఏంటంటే 22 లేదా 151 రాజీనామా చేస్తే ఖచ్చితంగా ప్రత్యేక హోదా వస్తుంది అనుకుంటే నువ్వు చెప్పవసరా, నేను చెప్పవసరా, జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామాలు చేయించారు. మీ 5 రాజీనామా చేస్తే వస్తుంది ఆ రోజు ఎవరు చెప్పారు? అది ఒత్తిడి. అది ఇప్పుడు ఎందుకు ఒత్తిడి మీద ఒత్తిడి? సీట్ ప్రభుత్వం డిస్కషన్ లో ఉన్నాం. ప్రభుత్వం ప్రతిసారి వెళ్తున్నాం, ప్రతిసారి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారితో మాట్లాడుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు, చర్చిస్తున్నారు, జరుగుతూ ఉన్నాయి. కానీ మీకు కావాల్సింది తెచ్చుకుంటున్నారు, కానీ రాష్ట్రానికి కావాల్సింది తెచ్చుకోలేదని అని మీ అభిప్రాయమా, మీ ఆరోపణ, లేకపోతే ప్రజలు అనుకుంటున్నారా? ప్రజలు అనుకుంటున్నారు. అనుకోనండి, ప్రజలు అభ్యంతరం ఏం లేదు. ఇబ్బంది లేదా? ఇబ్బంది ఏం లేదు ప్రజలు. అలా కాదు, ఇది మేము అనుకున్నది సాధిస్తున్నామంటే చంద్ర, నువ్వు చెప్పే లెక్క ప్రకారం ఏంటంటే మేము అనుకున్నది సాధిస్తున్నారు. ప్రత్యేక హోదా మీరు అడిగితే ఇస్తారు, మీరు అడగలేకపోతున్నారనే భావన వస్తుంది. దట్ ఈస్ నాట్ అంటే ఒత్తిడి పెట్టడం ఇష్టం లేక ఒత్తిడి ఎంతైనా పెడతాం. ఒత్తిడి పెడితే వాళ్ళు బాధపడతారు. మాకు ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి కావాలి. ప్రత్యేక హోదా వలన ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భావించేటటువంటి తొలి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దానికోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాం. ఫలితాలు రాలేదు, వస్తాయని ఆశిస్తున్నాం. ఇక మీరు మళ్ళీ గెలిచినా కూడా ఇలాగే ఆశిస్తూ ఇలాగే ఎదురు చూస్తూ ఉంటారా? భలే మాట అడిగావే. ఇలాగే ఆశిస్తూ ఇలాగే కొనసాగిస్తూ ఉంటామని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అలాగా ఎందుకు? మీరు మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తారు, ప్రభుత్వంలోకి వస్తే మీరు ఒత్తిడి పెంచలేరు కదా. ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి ఒత్తిడి పెంచలేకపోతున్నారు కదా. నువ్వు అడిగే ప్రశ్న ఎలా ఉందంటే, మళ్ళా మేము ప్రభుత్వంలోకి వస్తే ఇలాగే కాలయాపన చేస్తాం అనుకుంటే మమ్మల్ని ఎందుకు రాణిస్తారు ప్రజలు? రాని కాలయాపన నువ్వు చెప్పేది నమ్మట్లేదని, మేం చెప్పేది నమ్ముతున్నారని అర్థం కదా. ప్రభుత్వం మళ్ళా వస్తే మా మీద విశ్వాసం ఉన్నట్టే కదా. రాంబాబు అంబటి రాంబాబు అవినీతి పరుడా కాదా? అంబటి రాంబాబు అవినీతి పరుడా కాదా? నువ్వు చెప్పు. అంబటి రాంబాబుని ఒకసారి అవినీతి పరుడా అని అడిగితే కాగా నువ్వు చెప్పబ్బా. కరప్షన్కి లెస్ కరప్షన్కి తేడా ఉంది. నాది లెస్ కరప్షన్ అన్నారు. కరప్షన్ కదా అన్నానా? ఆ బయట తీసేసుకో చెప్పండి రాంబాబు. చెప్పండి, కరప్షన్ ఉందా? బయట తీసేసుకో అన్నా కదా. ఇప్పుడు బయట తీసేసుకో, కరప్షన్ ఉందా లేదా? మళ్ళీ ఆ బయట అన్నానన్నావు కదా, ఆ బయట తీసేసుకో. ఎందుకు సమాచారం ఉంది ఈ కరప్షన్ గురించి? ఏంటి సార్, అంబటి రాంబాబు గారు సొంత పార్టీ నేతలపైనే కక్ష సాధింపు ధోరణి దిగుతారు. సత్తెనపల్లిలో బాధితులు చాలా మంది ఉంటారు, పార్టీలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. చెప్పు చెప్పాను సార్, ఇదే అలాంటి ఆరోపణలు. ఆరోపణలు కాదు, పేర్లు చెప్తా మీకు. చెప్పబ్బా. చేజర్ల వైవీ రావు పోలీస్ కేసు అయింది, జైలుకి వెళ్ళాడు. పోలీస్ కేసు అయింది, జైలుకి వెళ్ళాడు. రాజుపాలెం ఎక్స్ జెడ్పీటీసీ వెంకటరామరెడ్డి, ఆయన మీద కేసు అయింది. ఇటీవల మీరు ఎన్నికల ప్రచారానికి అబ్బూర్ అనే విలేజ్కి వెళ్తూ అక్కడ మీ పార్టీకి సంబంధించిన నేతను అడగనిస్తారా? మీరే చెప్తారా? అడగనిస్తారా? చెప్తారు. అబ్బూర్కి సంబంధించిన మీ పార్టీ నేత కృపాకర్ను ఔజరిస్ చేసిన తర్వాత ఆ ఊర్లో ప్రచారం చేశారు. ఇప్పుడు చెప్పండి సార్. ఇప్పుడు వైవీ రావుకి నేను నెంబర్ ఇస్తా, ఫోన్ చేసి అడుగుతావా? వైవీ రావు అని ఆయనకి
ఫోన్ నెంబర్ ఇస్తా లైవ్లో అడుగుతావా? నేను ఎందుకు అడుగుతాను? ఆయన కదా ఆరోపణ చేసింది, నువ్వు అడుగుతావా? లేకపోతే మీరు చెప్పండి సార్, నేను అడిగాను మీరు చెప్పండి. వైవి రావుతో నేను మాట్లాడతాను. నేను ఒక మాట గుర్తుపెట్టుకో, వైవి రావు మీద కానీ వైవి రావు మీద కేసు ఉంది, దట్ ఈస్ ఓకే. కేసులు ఉన్న ప్రతి వాళ్ళు ఇక నేను పెట్టిస్తేనే కేసులు ఉన్నారనేది పొరపాటు. అతను వైసీపీ, ఇవాళ కూడా నాతో ఫ్రెండ్లీగా ఉంటాడు, అలాంటిది ఏమి ప్రాబ్లం లేదు. నెంబర్ వన్. రెండోది, మర్రి వెంకటరామరెడ్డి మీద అసలు కేసే లేదు. ఆయన ఒక ఎవరో ఒక ఊర్లో ఒక మర్డర్ జరిగితే ఆ మర్డర్ చేసినటువంటి వ్యక్తి ఆయనకి ఫోన్ చేస్తే ఆ ఫోన్ కాల్ ప్రకారం అతను తీసుకొచ్చి విచారణ చేసి పంపించారు. దట్స్ ఆల్. ఇంకోటి ఏంటి, మూడోది చెప్పావు? కృపాకర్ గారు సార్, అబ్బూరుకే అబ్బూరు విలేజ్కి సంబంధించిన కృపాకర్ గారు. కృపాకర్ చౌదరి అనే ఆయన అబ్బూరులో ఎంపీటీసీ మెంబరు. ఆయన్ని నేను గడప గడపకి వెళ్ళినప్పుడు ఆయన ఏదో వచ్చి గందరగోళం చేస్తాడని పోలీసులు ఆపారు. దాన్ని హౌస్ అరెస్ట్ అన్నారు. సొంత పార్టీ నేతలు ఎందుకు గందరగోళం చేస్తారు? అంబటి రాంబాబు ఆ పార్టీ చేసే చోటు చేశారు. మొన్నదాకా ఇందాక నుంచి అదే కదా మీరు చెప్పింది, సొంత పార్టీ నేతలే టికెట్ వద్దన్నారు చెప్పారు. అంతా బాగుంది, పిలిచాడు, ఫోటో దింపాడు, అంతా ఓకే అన్నాడు, గెలిపించాలన్నాడు. రాంబాబు గారు మాట్లాడిన తర్వాత సీన్ కట్ చేస్తే అది, సీన్ కట్ చేయకముందు ఇది అది. రాంబాబు గారు, దీనికి కొనసాగింపుగా సీఎంఆర్ఎఫ్ ఇప్పించడానికి సంబంధించిన ఇష్యూ ఆరోపణలు మీ మీద వచ్చాయి, మీ అనుచరుల మీద వచ్చాయి ఆరోపణలు, నిజం ఉందా? నామేదే, నువ్వు భయపడమాక. నేనేం భయపడలేదు సార్. నామేదే, అనుచరుల మీద కాదు. అవును సార, ఎందుకు సార్? సింపుల్ సింపుల్, మళ్ళా చెప్తున్నా, ఒక ఇది చెప్పిన కథే కాబట్టి మళ్ళీ మీకు ఎన్టీవీలో లైవ్లో ఇవాళ ఎలక్షన్ కాబట్టి అందరూ ఎలక్షన్లో అంబటి రాంబాబు ఏం మాట్లాడతాడో చూద్దాడు కాబట్టి అందరూ ఓపెన్గా ఉన్నారు కాబట్టి మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఒక వైశ్యుడు వ్యాపారవేత్త, ఆయన హోటల్లో కింద ట్యాంక్ ఉంటుంది కదా, సెప్టిక్ ట్యాంక్, అది నిండిపోయింది. నిండిపోతే ఇద్దరు వ్యక్తుల్ని ఆ సెప్టిక్ ట్యాంక్లో ఉన్నటువంటి దాన్ని ఏమంటే సిల్ట్ తీయటానికి తీసుకెళ్లారు. ఆ ఇద్దరు వ్యక్తులు లోపల దిగి విషవాయువులు రావడంతో వాళ్ళు ఉక్కిరి బిక్కిరి రావడంతో ఈ వైశ్యుడు కూడా దానిలో దిగాడు వాళ్ళని కాపాడదామని. ముగ్గురు చచ్చిపోయారు, విన్నారు కదా? మూడు శవాలు అక్కడ ఉన్నాయి. వీళ్ళు ఏమన్నారంటే, ఈ చనిపోయిన వాళ్ళు ఆ మూడో శవం ఎవరైతే ఓనర్ ఉన్నాడో ఆ పిల్లల్ని మాకు డబ్బులు కట్టండి 5-5 లక్షలు అని అడిగారు. వాడు మా నాన్న కూడా చనిపోయాడు కదయ్యా, నేనేం కడతాను అని అన్నారు. ఆ తర్వాత నాకు ఫోన్ చేశాను, నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నా. అయ్యా మీరు చనిపోయిన దానికి నేను సీఎం గారితో చెప్పి మీకు చెరువుకు 5 లక్షలు ఇప్పిస్తాను, మీరు వాళ్ళని ఒత్తిడి చేయమాకండి, వాళ్ళు కూడా చనిపోయారు కదా అని చెప్పా. అంటే మాకు శవానికి డబ్బులు కూడా దానం చేయడానికి కూడా డబ్బులు లేవు, ఒక 2,50,000 రూపాయలు మీరు ఇప్పించండి వాళ్ళతో, మాకు మీరు ఇప్పించినప్పుడు మేము దానిలో ఇస్తాము అన్నారు. వాళ్ళు వైసీపీ చేత ఇప్పించాను 2,50,000 రూపాయలు. వాళ్ళల్లో సీఎం గారికి చెప్పి 5 లక్షల రూపాయలు చనిపోయిన వ్యక్తికి ఇప్పించాను నేను. ఇప్పించినప్పుడు ఏం చెప్పానంటే, అప్పుడు 2,50,000 ఇచ్చారు కదా, ఆ 2,50,000 మార్చి వాళ్ళకి ఇవ్వండి అని చెప్పాను. మేము ఇవ్వను అన్నారు, ఇవ్వకపోతే నేను చెక్కు మీకు ఇవ్వను అని చెప్పాను. దిస్ ఇస్ ద డిస్ప్యూట్. 2,50,000 నేను కక్కుర్తి పడ్డానని చంద్రబాబు దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి రోజు ఇదే గొడవ చేశారు. వాస్తవం ఇది. ఈ వాస్తవాన్ని నమ్మిన వాళ్ళు నమ్మారు, నమ్మని వాళ్ళు నమ్మలేదు. ఇది వాస్తవం. రాంబాబు గారు, సంక్షేమాన్ని అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం బ్యాలెన్స్ చేయడంలో విఫలమైందనే వాదనలు కూడా ఉన్నాయి సార్. నేను సఫలమైందనే వాదన సార్. ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి రాష్ట్రానికి? ఎన్ని పరిశ్రమలు వచ్చాయి ఇప్పటివరకు? సో రాంబాబు గారు, ఒక నిమిషం, దాని కనెక్టింగ్ ఆన్సర్ క్వశ్చన్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం అప్పులు తీసుకొని వచ్చి ఏదైతే ఉందో అవి పంచుతుంది, కానీ అభివృద్ధి లేదన్నటువంటి యొక్క ఆరోపణలు అధికంగా ఉన్నాయి మీ ప్రభుత్వం మీద. దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. కేవలం క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ఓటర్లను దృష్టిలో పెట్టుకున్నారు. కనీసం రోడ్లు కూడా చాలా గ్రామాల్లో వేయలేదు, చాలా పట్టణ ప్రాంతాల్లో రోడ్లు కూడా వేయలేదు అన్నటువంటి ఒక ఆరోపణలు బహిరంగంగా వస్తున్నటువంటి పరిస్థితి, అది మీరు కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కూడా మీ నియోజకవర్గంలో ఉంది సార్. దిస్ ఇస్ ట్రూ. అంటే ఆరోపణ ట్రూ, అది ఆరోపణలో నిజాలు లేవు. అభివృద్ధి లేదు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమమే. జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుతున్నాడు, 270 కోట్ల రూపాయలు ప్రజలకు వెళ్ళాయి. అభివృద్ధి అనేది శూన్యం. అభివృద్ధి మీద ఏ విధమైనటువంటి దృష్టి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టలేదు అనేది పచ్చి అబద్ధం. అభివృద్ధి చూడగలిగితే కనిపిస్తుంది. నేను ఒక మాట చెప్తానండి, మీరు చూడండి, ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి వైద్యం అందాలని భావించినటువంటి తొలి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతి పేదవాడికి విద్య అందాలని భావించిన తొలి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చూడండి, వాళ్ళ నేను ప్రభుత్వ
పాఠశాలలో నేను చదువుకున్నా. అది తప్ప గత్యంతరం లేదు. ఆ రోజున మా పిల్లలు కార్పొరేట్ హాస్పిటల్ కార్పొరేట్ కళాశాలలో చదువుకున్నారు, అవకాశం వచ్చింది. బళ్ళు ఏమైపోయాయండి, వాళ్ళ ఎలిమెంటరీ స్కూల్స్ ఏమైపోయాయండి, గ్రామాల్లో సర్వనాశనం అయిపోయాయి. అయిపోయినటువంటి వాటిని జీవం పోసి మళ్ళా వాటిని కార్పొరేట్ కళాశాల స్థాయికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అవునా కాదా ఒకసారి ఆలోచించమని మనవి చేస్తున్నా. అంతేకాదు, మీరు ఇవాళ దాన్ని డీసెంట్రలైజేషన్ చేశారు. ఇవాళ ప్రతి గ్రామంలోనూ నీకు వెల్నెస్ సెంటర్ ఉంది, రైతు భరోసా ఉంది, సెక్రటేరియట్ ఉంది. ప్రతి పనికి సాధ్యమైనంతవరకు నువ్వు పట్టణానికి వెళ్ళకోకుండానే నీ గ్రామంలో పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి ఏరియా హాస్పిటల్ని కూడా డెవలప్ చేశారు. ప్రతి జిల్లాకి ఒక ఆసుపత్రి తీసుకొచ్చి చెప్తున్న అభివృద్ధి కార్యక్రమాలే, కానీ రెవెన్యూ లోడ్ రెవెన్యూ జనరేషన్ చేయకుండా రెవెన్యూ అప్పులు తీసుకొచ్చి చేస్తున్నారు అన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. పోనీలే, అప్పులు తీసుకొచ్చినా మేము ఖర్చు పెడుతున్నామని ఆరోపణ ఉంది కదా, దట్ ఇస్ ఓకే. నేనేది ఏంటంటే, ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతాయో క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి నూతనమైనటువంటి పాఠశాలల్లో 10 సంవత్సరాల తరువాత చదువుకొని వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడి పైకి వెళితే అభివృద్ధి ఎంత జరుగుతుంది? నేను ఒక మాట చెప్తాను దినకర్, నీ కుటుంబంలో నువ్వు చదువుకున్నావు కాబట్టి అభివృద్ధి జరుగుతుంది, నా కుటుంబంలో నేను చదువుకున్నాను కాబట్టి అభివృద్ధి జరుగుతుంది, నా కుటుంబంలో నా పిల్లలు చదువుకొని అమెరికా వెళుతున్నారు కాబట్టి అభివృద్ధి జరుగుతుంది. చదువు మానవ చరిత్రనే మారుస్తుంది. దీని గురించి రోడ్స్ గురించి రోడ్స్ కొన్ని చోట్ల రోడ్స్ వాటిని రిపేర్ చేస్తున్నారు, కొన్ని చోట్ల ఆగి ఉన్నాయి, అటన్నీ కూడా సెటరైట్ చేస్తున్నారు. కాకపోతే ఎక్కడో ఒక చోట రెండు చోట్ల రోడ్లు బాగోలేదని అవే చూపించి ఈ యెల్లో మీడియా చూపిస్తుంది తప్ప రోడ్లు అనుకున్నంత బ్యాడ్గా. రాంబాబు గారు, చెప్పనై చేశాము, చెప్పినవి చేశాము, చాలా చాలా చేశామని చెప్తున్నారు కదా, మద్య నిషేధం చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతామని చెప్పారు, అది ఎందుకు చేయలేకపోతున్నారు? ఇప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టిన వాటిల్లో 98.1% చేశామని చెప్తున్నారు, అది పరిపూర్ణంగా చేయనటువంటి అంశంలో అది ఒకటి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని పూర్తిగా చేస్తానని కూడా హామీ ఇచ్చిన మాట వాస్తవం. ఈ జరుగుతున్న పరిణామ క్రమాల్లో కొన్ని ఇబ్బందులకరమైన వాతావరణాలు ఉన్నాయి. అదేమిటంటే, ఒకసారి మద్యాన్ని టోటల్గా మనం నిషేధించినప్పుడు బార్డర్స్ నుంచి వస్తున్నటువంటి ఈ ఇల్సిట్ లిక్కర్ లేదా ఆ రాష్ట్రాలు వచ్చే లిక్కర్ చాలా విపరీతంగా పెరిగిపోవటం అనే దాన్ని గమనించడం జరిగింది. కాబట్టి ఇప్పటికీ మద్యపాన నిషేధాన్ని చేయాలనే దృక్పథంతోనే ఉన్నా, దాన్ని దశల వారీగా చేస్తేనే తప్ప సాధ్యపడనటువంటి అవకాశం ఉన్నదనే విషయంలో కొద్దిగా వెనక ముందు ఆడుతున్న మాట వాస్తవం. కానీ ఒక దశ కూడా మీరు తీసుకోలేదని, షాపుల సంఖ్య అలాగే ఉన్నాయి, బార్లు అలాగే ఉన్నాయి. నూనె షాపుల సంఖ్య ప్రతి సంవత్సరము తగ్గిస్తూ వస్తున్నారు, కానీ గత 2 ఏళ్ళ నుంచి తగ్గించలేదు. మొత్తం అంటే 2 ఏళ్ళ నుంచి నాకు కరెక్ట్గా లెక్క తెలియదు. ప్రతి సంవత్సరం మొదటి సంవత్సరం ఉన్న వాటికన్నా 2వ సంవత్సరం తగ్గాయి, 2వ సంవత్సరం కన్నా 3వ సంవత్సరం తగ్గాయి. మరి ఈ సంవత్సరం తగ్గించారో లేదో నాకు అవగాహన లేదు. కానీ మీద అంటే ప్రధానమైన హామీల్లో అది ఒకటి, దాదాపు 30% ప్రధానమైన హామీల్లో అది ఒకటి. ప్రధానమైన హామీలు అన్నీ ఆల్మోస్ట్ ఆల్ మేనిఫెస్టోలో ఏదైతే మేము రాసి చూపించామో అవన్నీ కూడా నెరవేర్చాం. ప్రతి మేనిఫెస్టోని మేము తీసుకువెళ్ళి ప్రతి ఇంటికి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇంతకుముందు ఏ ప్రభుత్వము కూడా, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, మేనిఫెస్టోలను అధికారంలోకి వచ్చిన తర్వాత దాచేశాయి, వాటిని తగలేశాయి, వెబ్సైట్ నుంచి తీసేశాయి. కానీ మేము ధైర్యంగా ఆ మేనిఫెస్టోను తీసుకెళ్ళి, ఇదిగో ఈ మేనిఫెస్టోలోని ఉన్న అంశాలను మేము 98% పూర్తి చేశామని ధైర్యంగా చెప్పిన తొలి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో అని నా అభిప్రాయం. అందులో మద్య నిషేధం చేయలేకపోయాను కూడా ఉందా? ఉంది కదా, దానిలో ఉంటుంది కదా, దానిలో ఉంది కదా. యు సీ ద మేనిఫెస్టో వన్స్. మేనిఫెస్టో కాదు, ఇంటింటికి మీరు పంచుతున్న పాంప్లెట్లలో. నో, నేను చెప్పేది మీకు అర్థం కాల. ఇంటింటికి పెట్టేటటువంటి పాంప్లెట్లో కాదు, మేనిఫెస్టోలో. మేము ఈ మేనిఫెస్టోని ఇచ్చాం ఎన్నికలకు ముందు, దీనిలో 98% మేనిఫెస్టోలో పూర్తి చేశాం, చూడండి చదవండి అని ధైర్యంగా ఇస్తున్నాం. ఇక లిక్కర్కి సంబంధించి ప్రధానమైన ఆరోపణ మీ దగ్గర మీ మీద ఉన్నది ఏంటంటే, గవర్నమెంట్ మీద నాసి రకం లిక్కర్ అమ్ముతా ఉన్నారు, ఉప్పుకి పప్పు కూడా ఆన్లైన్ పేమెంట్స్ జరుగుతూ ఉంటే ప్రభుత్వ మద్య దుకాణంలో మాత్రం క్యాష్ మాత్రమే తీసుకుంటా ఉన్నారు, 75 రూపాయల ఉత్పత్తి అయ్యే క్వార్టర్ బాటిల్ 250 రూపాయలు తీసుకున్నారు, ఆ మిగతా డబ్బు ఎక్కడికి పోతుంది? నాసిరకం లిక్కర్ అని ఎవరన్నారు? చంద్రబాబు నాయుడు అంటున్నారు. అంటే బాగా నాసిరకం కానీ లిక్కర్ ఏంటో చెప్పమనండి.
అంటే లివర్లో పాడైపోయి దాదాపు 30-40 వేల మంది ఆసుపత్రిలో చేరారు, 3-4 వేల మంది చనిపోయారు అని. ఓ అంటే లిక్కర్ తాగితే లివర్ పాడు కాకుండా ఉండే లిక్కర్ ఏదైనా ఉంటే నాకు చెప్పండి. చెప్తున్నారు ఆయన నాణ్యమైన మంది ఇస్తాను మా కోటలో. నాణ్యం ఏంటి అబ్బా, నాకు అర్థం కాలేదు. లిక్కర్లో నాణ్యం ఏంటి? మద్యాన్ని తాగమాకమని చెప్పాలి తప్ప మంచి మద్యం ఇస్తాను, మంచి క్వాలిటీ మద్యం ఇస్తాను, ఈ మద్యం తాగితే ఏమి ప్రమాదం ఉండదు, వాట్ ఈస్ దీస్? ప్రతి మద్యపు బాటిల్ మీద ఏమి రాస్తారు? తాగితే హానికరం, సిగరెట్ తాగితే హానికరం. మంచి సిగరెట్ ఇస్తానంటే కుదిరిద్దా? మంచి సారా ఇస్తానంటే కుదిరిద్దా? వాట్ ఈస్ దీస్? చంద్రబాబు నాయుడు గారికి బుర్రపోయి మాట్లాడుతున్నాడు తప్ప మంచి మందు ఇస్తాడు. లిక్కర్ చాలా ఆరోగ్యం బాగుపడే లిక్కర్ ఏమైనా ఇస్తాడేమో అనుకోండి. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసే ఆరోపణల్లో భాగంగా చేస్తున్నాడు తప్ప ఎవరైనా ముఖ్యమంత్రి నాకు తెలియగడుగుతానండి, మీకు మంచి మద్యాన్ని అందిస్తానని చెప్పే ముఖ్యమంత్రిని నమ్మొచ్చండి? మంచి మద్యాన్ని ఇస్తాను, మంచి సిగరెట్లు ఇస్తాను, వాట్ ఈస్ దిస్? సిగరెట్లు మానంటారా బాబు, మందు మానంటారా బాబు అని చెప్పాలి. కానీ ఇదేమిటి నాకు అర్థం కాలేదు. దాన్ని మళ్ళీ తన్నానా తానంటే నేనేం చెప్పను? సార్, మీ నాయకుడు పదే పదే చెప్తుంటారు, మీరు కూడా చెప్తుంటారు, మాట తిప్పడు మడమ తప్పడు అట్లా ఆ టైప్లో. ఇంకొక హామీ కూడా మీరు నెరవేర్చలేదు, సిపిఎస్ నుంచి పాత సిస్టానికి పెన్షన్ తీసుకెళ్తామా? ఎందుకు చేయలేకపోయారు? సిపిఎస్కి ఆల్టర్నేటివ్ కూడా మేము ప్రపోజ్ చేసాము. నేను నీకు మనం మీ అందరికీ మనవి చేసేది ఒకటే, సరే ఒకటి రెండు హామీలు నెరవేర్పులో పెండింగ్ ఉండొచ్చు, నెరవేర్చలేదు అనుకోకండి, పెండింగ్ ఉండొచ్చు. నేను ధైర్యంగా చెప్తుంది ఏంటంటే మేము మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 98% మేం చేశాం. ఇంతకుముందు ప్రభుత్వాలు చేశా? ఇంతకుముందు చంద్రబాబు పరిపాలన చేశాడు 14 సంవత్సరాలు. చేసినవి ఎలాగో తెలుసు, మేనిఫెస్టో ఎందుకు చేయలేకపోయారు అనేది చెప్పాల్సింది కదా, అది ఇంపార్టెంట్గా సార్. చేసినవి ఎలాగో ప్రజలకు అందుతాయి వాళ్ళకి తెలుసు. డెఫినెట్గా చెప్తున్నాం కదా, సిపిఎస్ బదులు ఆల్టర్నేటివ్ తీసుకొచ్చిన విధానాన్ని కూడా వారితో చర్చించడం జరిగింది కదా, కమిటీ వేశారు కదా, ప్రత్యేకమైన కమిటీ డిస్కస్ జరుగుతుంది కదా. సో దేన్ని కూడా ఎస్కేప్ అయ్యే ప్రభుత్వం కాదు, ఎస్కేప్ అయ్యే స్వభావం జగన్మోహన్ రెడ్డి గారిది కాదు. ఈ కెన్ ఫేస్, ఈ కెన్ ఆన్సర్. చేయలేకపోతే ఇది ఈ కారణాల వల్ల చేయలేదని చెప్పేట ప్రయత్నం చేస్తాం. సార్, మీరు పవన్ కళ్యాణ్ గారిని, మీరు పవన్ కళ్యాణ్ గారిని పదే పదే, ఇంతవరకు ఎవరు అడగలేదు మహిళలు. సత్తెనపల్లి సెబ్ఎస్ఐ శ్రీనివాసరావు గారిని మీరు బెదిరించిన మాట వాస్తవమా కాదా? సత్తెనపల్లి సెబ్ఎస్ఐ శ్రీనివాసరావు గారిని మీరు బెదిరించారా? మీ కార్యకర్త మద్యం బాటిల్ని సరఫరా చేస్తూ ఉంటే అతన్ని పట్టుకున్నందుకు శ్రీనివాసరావు గారిని వచ్చేది మా ప్రభుత్వమే అంటూ మీరు అప్పుడు నీ అంత చూస్తానని మీరు మాట్లాడింది కరెక్టా కాదా? నేను ఒక మాట చెప్తానమ్మా, ఒక పోలీస్ ఆఫీసర్తో కానీ లేదా సెబ్ ఏదో మీరు చెప్తున్నారు వాళ్ళతో కానీ మేము అనేక సందర్భాల్లో మేము మాట్లాడతాం. ఎవరి కోసం మాట్లాడతాం? మా కోసం కాదు. ఎవరో ఏదో ఒక కేసులు ఇరుక్కుంటాను, ఇంకోటి వాళ్ళ సంగతి చూడండి, మాట్లాడని చెప్తాం. మద్యం బాటిల్స్ మా కార్యకర్తలు మద్యం బాటిల్స్ సరఫరా చేసేవారు ఎవరిని నేను సపోర్ట్ చేయను. నా దీనిలో వాస్తవం లేదు. మద్యం బాటిల్స్ సరఫరా చేసే కార్యకర్తల్ని నేను సపోర్ట్ చేయను. సార్, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎన్నికలన్నీ కులం చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి, ఇప్పుడు కొత్తగా తిరుగుతున్నాయి, ఇప్పుడు ఇంకా ఎక్కువైనటువంటి పరిస్థితి ఎక్కువైనా. ఒకటి, మీరు పవన్ కళ్యాణ్ మీద ఒంటికాలతో ఎక్కువ విమర్శలు చేస్తుంటారు. ఏదైనా మీరు రాజకీయంగా విమర్శలు చేయాలంటే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ తిట్టించాలంటే పేర్ని నాని, ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం, అంబటి రాంబాబు, దాంట్లో ఫస్ట్ లైన్ మీరే ఉంటారు ఫస్ట్ వరుసగా. అంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఓటర్ని దూరం చేసుకోవడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందనుకోవచ్చు. దినకర్, ఒంటికాల మీద లెగుస్తాడు తిడతాడు అనే మాటలు తప్పు. నేను ఎప్పుడు తిట్టను, లేవు అసలు. ఈరోజు మార్నింగ్ కూడా గుంటూరులో ప్రెస్ మీట్ పెట్టి వచ్చారు. విమర్శ తిట్టుకి తేడా లేకపోతే ఎలాగబ్బా? వ్యక్తిగత అంశమైన అంశాలపైన వెళ్తారు కదా సార్, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ. నా మీద వ్యక్తిగత అంశాల మీద రావట్లేదు ఆయన, నా మీద వచ్చాడా? ఇవాళ నిన్న అన్నాడా లేదా డ్యాన్స్ వేస్తాడు ఏంటి? పోలవరం అడిగితే అబ్బని తీయని దెబ్బ అని డ్యాన్స్ వేసానండి నేను. ఎక్కడ వేసానా? అబ్బని తీయని దెబ్బ, అది చిరంజీవి గారి పాట, శ్రీదేవి చిరంజీవి గారి పాట, వాళ్ళ అన్నయ్య గారి పాట. దాన్ని నా మీద రుతాడేంటి? నేను అనేది ఏంటంటే విమర్శకు ప్రతి విమర్శ, నన్నంటే నేను అంట, నన్నంటే నేను వదిలిపెట్టను, అది నా స్వభావం. సార్, పవన్ కళ్యాణ్ గారు నన్ను దేవని, పవన్ కళ్యాణ్ గారు నన్ను విమర్శించాడు, నేను ఇవాళ కాబట్టి రేపు విమర్శిస్తాను అంతే. ఇంకొక అంశం ఏంటంటే ఒంటికాలు మీద లేకపోవటం, నేను కేవలం పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే విమర్శించడానికి వస్తే నన్ను తప్పట్టు. నేను చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తా, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తా, లోకేష్ గారిని విమర్శిస్తా, శాసనసభలో ప్రతిపక్షాన్ని విమర్శిస్తా,
నా స్వభావం అది. కాస్త కూస్తో మీరు అందరూ బాగా మాట్లాడతానని ఎక్కువసార్లు చూపిస్తారు కాబట్టి నేను కొద్దిగా పాపులర్ అవుతాను. పాపులర్ అయిన తర్వాత నేను ఎక్కువ మాట్లాడతాను, నేను ఎక్కువ విమర్శ చేస్తాను. కొంతమంది వాళ్ళకు ఉన్న అభిప్రాయాలను వ్యక్తం చేయలేరు, వ్యక్తం చేసేటటువంటి ఇది ఆలోచన విధానం ఉండకపోవచ్చు. నేను ఆ వ్యక్తీకరణ బాగుండొచ్చు, అందువల్ల నేను ఎక్కువగా మీడియాలోకి వస్తాను. నేను ఒకటి దినకను అనేది ఏంటంటే, నేను కేవలం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడంలా, చంద్రబాబు నాయుడు గారిని కూడా విమర్శిస్తున్నా కదా. కానీ మీరు రాజకీయ కామెంట్ చేసినా పర్సనల్ కామెంట్ చేసినా కానీ ముందంజలో పార్టీ విధానాల్లో ఫస్ట్ తీసుకొచ్చేది అంబటినే. పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా శృతి మించి మాట్లాడతాడు, అది వచ్చిన ప్రాబ్లం. పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా శృతి మించి మాట్లాడతాడు. నువ్వు చూసావు కదా ఆ రోజున తాడేపల్లిలో ఆయన దానిలో చెప్పు తీసాడు పైకి, బూతులు కూడా మాట్లాడాడు. ఇప్పుడన్నా ఎవరన్నా మాట్లాడతారట రాజకీయ నాయకులు? పైగా ఒక పార్టీ అధినేత నేనేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్త, ఒక శాసనసభ్యుడు, లేకపోతే ఒక లీడరు, లేకపోతే నేను మాట్లాడటం వేరు. కానీ ఒక పార్టీ అధినేత, ఆయన ముఖ్యమంత్రి అవుతాడో లేదో మనకు తెలియదు, ఆయన దగ్గర ఉండేవాడు ముఖ్యమంత్రి అరిసేటటువంటి నాయకుడు, నువ్వు నా కొడకల్లారా అని మాట్లాడితే ఏం చెప్పాలి సమాధానం? ఇది ధర్మమేనా? మేము కూడా ఎప్పుడన్నా టంగ్ స్లిప్ అవ్వచ్చు, అది స్లిప్పింగ్. కానీ నాయకుడే డైరెక్ట్గా అట్లా మాట్లాడితే అది ధర్మమేనా? అది నా పాయింట్. కానీ పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగతంగా చాలాసార్లు విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు గారి మీద మీరు వ్యక్తిగతమైన విమర్శలు చేశారు. అదేవిధంగా మీ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి చంద్రబాబు నాయుడు మాట ఎత్తితే వ్యక్తిగతమైన విమర్శలు, పవన్ కళ్యాణ్ మాట ఎత్తితే వ్యక్తిగతమైన విమర్శలు. రాజకీయాల్లో ఈ భాష ఎవరు మాట్లాడినా తప్పైనప్పటికీ వైసీపీ నుంచి వచ్చే భాష చాలా అభ్యంతరకరంగా ఉంది, అన్పార్లమెంట్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు అనే దానికి ఏం చెప్తారు రాంబాబు గారు? నేను అనేది ఏంటంటే, నా వరకు అంటే సరే వైసీపీలో మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారు, ఎవరి ధోరణి వాళ్ళకు ఉంటుంది. నా వరకు నేను సమాధానం చెప్తాను, నేను ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించాలని అనుకోను. కానీ నన్ను వ్యక్తిగతంగా విమర్శించినప్పుడు రియాక్ట్ అవుతాను. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు నన్ను ఆంబూత్ అంటాడు, నేను ఆయన మళ్ళీ రియాక్ట్ అవుతాను. ఏమి రియాక్ట్ అవుతాను ఇప్పుడు చెప్పడం బాగుంది. ఇంట్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చారు చాలాసార్లు, తప్పు, అది నా పని కాదు. మళ్ళా ఇందాక కూడా మీరు ప్రశ్నించారు, మీరు నేను డైరెక్ట్గా చెప్తున్నా, నేను భువనేశ్వరి గారిని ఏదో అన్నాను అని చంద్రబాబు నాయుడు గారు నా మీద ఆరోపణ చేశారు అసెంబ్లీలో. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారే కాదు, నారావారి ఫ్యామిలీనే కాదు, నందమూరి ఫ్యామిలీ కూడా వచ్చి నా మీద పడ్డారు. నేను అసెంబ్లీ అయిన అరగంటకే చెప్పాను, నేను భువనేశ్వరి గారిని కానీ లేదా వారి కుటుంబంలో ఏ మహిళను కానీ అంటే కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్తాను, చూసుకోమని చెప్పాను. సార్ మీరు చూపించమని, ఒక నిమిషం చూపించమనండి, నేను ఎక్కడైనా ఆరోపణ చేశానేమో? నేను మాట్లాడలేదు వారి గురించి, అసలు అది నా ఉద్దేశం కూడా కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు బరబరమని ఏడ్ చేశాడు, బావురుమని ఏడ్ చేస్తే సింపతి వస్తుంది అనుకున్నాడు. మరుసటి రోజున గారు, బాలకృష్ణ గారు వీళ్ళందరూ పెట్టి అంబటి రాంబాబు మా చెల్లిని దూషించాడు, మా అక్కను దూషించాడు. చూపించండి, ఒక క్లిప్పింగ్ చూపించండి, శాసనసభలో జరిగిందే కదా, చూపించండి ఏదైనా. మీరు ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ని విమర్శించారు, ఫ్యామిలీకి సంబంధించే విమర్శించారు. తెనాలిలో మీరు నాలుగో పిల్లాన్ని గెలిపించడానికి ఎందుకు మీరు ఫ్యామిలీకి సంబంధించి అంటే రాజకీయంగా విమర్శ చేయలేకనే మీరు? ఫ్యామిలీ కాదబ్బా, అది వ్యంగ్యం. ఫ్యామిలీ కాదు అంటే ఫ్యామిలీ అనుకున్నావు ఏంటి? నేను ఏమన్నాను, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా అంటే, నాకు మూడు వివాహాలైన మాట నిజం, ముగ్గురు భార్యలు ఉన్న మాట నిజం. జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు పెళ్ళి అన్న, నాలుగో పెళ్ళని ఎవరు నువ్వా అన్నాడు అన్నాడా? నాలుగో పెళ్ళని జగన్మోహన్ రెడ్డి కాదయ్యా, నాలుగో పెళ్ళం నాదేళ్ళ మనోహర అని చెప్పా. ఇది వ్యంగ్యం. నువ్వు ఫ్యామిలీ అంటే నేను చెప్పను, ఆయన ఫ్యామిలీ ఏమో నాకు తెలియదు. రాంబాబు గారు, మీకు శత్రు మీ ప్రత్యర్థి అంటే భయమా? అంటే కన్నా లక్ష్మీనారాయణ గారు ప్రచారం చేస్తుంటే అడ్డుకున్నారు కదా, మీకు బలం ఉంటే ఆయన్ని కరెంటు తీసి రాళ్లదాడి చేయించడం ఇట్లాంటివి ఎందుకు చేశారు సార్? నేనే చేయించానంటావు బ్రదర్? అంటే మీకు భయమా? అంటే 89లో గెలిచిన తర్వాత బలం ఉంటే 37 ఎందుకు పట్టింది మీకు గెలవడానికి? మళ్ళీ అబ్బబ్బా, భయం సంగతి తర్వాత చెప్తా. కన్నా లక్ష్మీనారాయణ గారు ఒక ఊళ్ళోకి వెళ్తే గొడవ జరిగితే నేనే చేయించానంటావా బ్రదర్? కంక్లూజన్కి వచ్చేసావా బ్రదర్? వచ్చేసావా? కరెంటు తీసి మరీ రాళ్లదాడి చేశారు. అవునబ్బా, అది నేనే చేయించాను, కంక్లూజన్కి వచ్చేసావా? అనే వాదనలు ఉన్నాయి కదా సార్. ఏమిటిది వాదనలు ఉన్నాయి? వాదనలు ఉంటాయబ్బా. ఐఎమ్ నాట్ సచ్. ప్రత్యర్థులను బెదిరించడం కానీ
తగాదాలు ప్రోత్సహించడం కానీ ఫ్యాక్షన్లు చేయటం కానీ నా జీవితంలో లేదు రాదు. ఆరోపణలు ఉంటాయి అబ్బా, 100 ఆరోపణలు ఉన్నాయి. యూ డోంట్ కేర్ దెమ్, డోంట్ బిలీవ్ దట్. నువ్వు నమ్మితే అడుగునే సమాధానం చెప్తా. అది సార్, వైఎస్ఆర్ సిపిని టార్గెట్గా చేస్తూ అక్కడ పిసిసి చీఫ్ శర్మిల ప్రచారం చేస్తుంది, పోటీలో ఉంది, ఆ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది? మీ యొక్క ఓట్లని ఈసారి కాంగ్రెస్ చీల్చేటువంటి అవకాశం ఉందా? జగనన్న వదిలిన బాణమే ఈరోజు జగనన్న పైన ఎక్కుపెట్టినటువంటి పరిస్థితికి కనిపిస్తుంది. ఏ విధమైన ప్రభావము ఉండదు. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో శర్మిలమ్మ గారి ప్రభావం, కాంగ్రెస్ ప్రభావం సున్నా. సార్, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఎమ్మెల్యేలని, పాత ఎమ్మెల్యేని అలాగే కొనసాగించడం వల్ల, మళ్ళీ వాళ్ళకి టికెట్లు ఇవ్వడం వల్ల అనేది బీఆర్ఎస్ చర్చించుకుంటుంది. ఇక్కడ ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనుకునే కావాలనే అక్కడ ఎమ్మెల్యేలని వాళ్ళని మార్చలేదు, కానీ వాళ్ళ సీట్లు మార్చాడు, వాళ్ళు పోటీ చేసేటటువంటి స్థానాలు మార్చాడు అనేది కూడా ప్రచారం జరుగుతుంది. అంటే మీరు ఇక్కడ ఓడిపోయారు కాబట్టి ఆ ఎఫెక్ట్ మీ దగ్గర ఉంటుంది అనుకున్నారు, ఎందుకంటే గతంలో రిటర్న్ గిఫ్ట్ మీకు చంద్రబాబుకి ఇస్తానని చెప్పి రిటర్న్ గిఫ్ట్ రూపంలో మిమ్మల్ని గెలిపించారు, మిమ్మల్ని కేసీఆర్ మీకు సపోర్ట్ చేశారన్నారు. ఇప్పుడు మీరు అందుకే భయపడే మీరు అక్కడ అభ్యర్థుల్ని మార్చారంటే ఏం చెప్తారు సార్? భయపడి మార్చడం ఏంటబ్బా, ఇవన్నిటికీ సమాధానం రేపు రిజల్ట్స్ అయ్యే. ఒకటి, అభ్యర్థుల్ని కొంతమందిని అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది, కొంతమందికి టిక్కెట్లు తిరస్కరించడం జరిగింది. డిపెండ్స్ ఆన్ సర్వీస్. జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చాలా సందర్భాల్లో మాకు ఇంటర్నల్ మీటింగ్స్లో చెప్పారు, మీకు సర్వేలు జరుగుతున్నాయి, ఏ సర్వీస్లో మీకు బాగోకపోతే మిమ్మల్ని మారుస్తాను, మళ్ళా మీకు అవకాశాలు వచ్చినప్పుడు ఇస్తాను అని చెప్పారు. అదే పద్ధతుల్లో చాలామందికి టిక్కెట్లు తిరస్కరించారు, టిక్కెట్లు తిరస్కరించిన వారికి వేరే హామీలు ఇచ్చారు. కాబట్టి పొలిటికల్గా ఇట్ ఈస్ పొలిటికల్ అడ్జస్ట్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. అంటే దానికి అనుబంధంగా సార్, ఇక్కడ చెల్లని కాయన అక్కడ చెల్లుతుందా అని చెప్పి ప్రతిపక్ష నేతలు అంటున్నటువంటి పరిస్థితి కూడా నెలకొంది. ఎందుకంటే ఇక్కడ గెలుస్తాడో లేదో తెలియని జగన్మోహన్ రెడ్డికి వేరే నియోజకవర్గం తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టడం మూలంగా ఈ ఫార్ములా ఏంటి సార్, రాజకీయాల్లో కొత్త ఫార్ములా మీ పార్టీ తీసుకొచ్చింది? గాజువాకలో చెల్లని రూపాయి పిఠాపురంలో చెల్లిద్దా? వాళ్ళైనా సార్ మీకు ఆదర్శం చెల్లిద్దా? వాళ్ళ ఆదర్శం ఆదర్శం కాదు, క్వశ్చన్ అడుగుతున్నా నేను. సో దీస్ ఆర్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ సర్వీస్. మా ఇష్టానుసారం మా పార్టీ అధికారంలోకి రావాలనేటువంటి స్ట్రాటజీస్తో మేము మార్చుకుంటాం, వాళ్ళు అలాగే మార్చుకుంటారు. అల్టిమేట్ ఏంటి? రిజల్ట్స్. రిజల్ట్సే కదా కొలబద్దా, అప్పుడు దాకా వెయిట్ చేయాలి కదా. మాస మీరు చూడండి, నేను ఒక మాట అడుగుతా ఉన్నా, మీరు డిఫరెంట్ డిఫరెంట్ సర్వీస్ వస్తున్నాయి కదా, రిలయబుల్ సర్వీస్ ఇంతకు ముందు ఉన్నాయి కదా, యూ గో ఫర్ దట్. ఏం చెబుతుంది సర్వీస్ ఇవాళ రాష్ట్రంలో? 175 సీట్లు, 25 ఎంపీలు పోటీ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా ఉందో సర్వీస్ చెప్తే అర్థమవుతుంది కదా. రేపు మీరు చూస్తారు కదా రిజల్ట్స్. ఎస్, వై నాట్ 175 అని చెప్తున్నారు మీరు? ఇంతకుముందు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు, ఆ రోజు మీరు ఆ ఓట్లు మావి కావు, మాకు ఓట్లు వేసే వాళ్ళు కావని చెప్పారు. ఇప్పటికైనా ఆ ఓట్లు మీవా లేదా వాళ్ళు అటువైపే ఉన్నారా, ఆ ఓటమి కారణాలను విశ్లేషించుకున్నారు? అనేది ఏంటంటే బ్రదర్, ఎమ్మెల్సీ ఎన్నికలు ఈజ్ అన్ ఇండైరెక్ట్ ఎలక్షన్స్, వ్యక్తుల ప్రభావంతో ఉంటుంది. ఇట్ ఈస్ అ మాస్ గేమ్. మాస్గా ప్రతి వాళ్ళు వాళ్ళ ఉన్న ఓటర్లందరూ ఓట్లు వేసేది. దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంటుందని మీ జర్నలిస్టులందరికీ తెలుసు, ఇది వాస్తవం. దానికి దీనికి దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ ఉంటుంది, అది గమనించగలగాలి. సార్, తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి లాగా అంబటి రాంబాబు నాన్ సీరియస్ పొలిటీషియన్ అంటారు, ఏంటి సార్? మల్లారెడ్డి గెలిచాడుగా, మాజీ మంత్రి అన్నాను. మాజీ మంత్రి గెలిచాడుగా అంటున్నా. ఆహా, నాన్ సీరియస్ పొలిటీషియన్ గెలిచాడుగా అంటున్నా. ఆయన లాగా మీరు నాన్ సీరియస్? నాన్ సీరియస్ పొలిటీషియన్ అయితే ఎట్లా గెలుస్తాడు? గెలిపోవటం కాదు, మంత్రి, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు. ఐఎమ్ వెరీ వెరీ సీరియస్ పొలిటీషియన్. ఆయన ఎలాంటి పొలిటీషియన్ నాకు తెలియదు. ఆయన నాన్ సీరియస్ పొలిటీషియన్ అని 89 నేను ఏమంటానంటే, మల్లారెడ్డి గారు కూడా ఈజ్ ఎ వెరీ వెరీ సీరియస్ పొలిటీషియన్. కాబట్టే ఈ రాష్ట్రంలో తెలంగాణలో గాలులు వ్యతిరేకంగా వీచినా ఆయన గెలిచాడు, ఈజ్ ఎ సీరియస్ పొలిటీషియన్, దానిలో ఏ విధమైన సందేహం లేదు. కాకపోతే కాస్త వాగ్దాటితో మాట్లాడచ్చు, కాస్త జోవియల్గా ఉండొచ్చు, కాస్త కరుగ్గా ఉండొచ్చు, తప్ప సీరియస్ పొలిటీషియన్ కాదని గెలిచిన వాళ్ళని నువ్వు ఎలా అంటావు? స్టెప్పులు డ్యాన్స్ ఒప్పుకోను, దీన్ని ఒప్పుకోను. స్టెప్పులు డ్యాన్స్, స్టెప్పులు డ్యాన్సులు,
దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్ అబ్బా. నేను రోజు స్టెప్లు వేస్తాను, నేను ఎక్కడ పడితే అక్కడ. రాంబాబు గారు, నేను పవన్ కళ్యాణ్ లాగా నేను ఎక్కడ పడితే అక్కడ స్టెప్లు వేస్తానా, లేకపోతే డబ్బులు తీసుకుని ప్యాకేజ్ తీసుకుని స్టెప్లు వేస్తానా? నేను చెప్పాను కదా, సంక్రాంతికి నా ఆనంద తాండవం, అంత హిస్టరీ ఉంటుంది దానికి. ఆ తర్వాత నేను ఎప్పుడు వేయను, నువ్వు వేయమని అయ్యను. లేదు కోటి రూపాయలు ఇస్తాయని మీరు సినిమా తీస్తానన్నా కూడా నేను తీసుకోను, నేను వేయను. అది రాంబాబు గారు, నేను ఇప్పుడు నేర్చుకోలేదు. 89లో గెలిచిన రాంబాబు మళ్ళీ 2019లోనే గెలిచాడు. 30 సంవత్సరాల గ్యాప్ ఎందుకు వచ్చింది సార్? నన్ను గెలిపించలేదు కాబట్టి వచ్చింది. నేనేం చేయడానికి, నేను 2 సార్లు పోటీ చేయలేదు, 3 సార్లు పోటీ చేశాను. రేపల్లో మొదటిసారి గెలిచాను, 2వ సారి ఓడిపోయాను, 3వ సారి ఓడిపోయాను, తర్వాత మళ్ళీ పోటీ చేయలేదు. మళ్ళా సత్తెనపల్లిలో 2014లో పోటీ చేశాను, కేవలం 924 ఓట్లతో నేను ఓటమి పాలయ్యాను. మళ్ళా 20,800 ఓట్లతో నేను గెలిచాను. ఈ మధ్యలో ఎందుకు గెలవలేదంటే నేనేం చెప్పను, నన్ను ప్రజలు ఆదరించలేదు. రాంబాబు గారు, ఆంధ్రప్రజల ఇరిగేషన్ మంత్రిగా మీరు పనిచేశారు. ఆంధ్రప్రజల ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన సమయంలో నేను ఇది చేశాను అని చెప్పగల ధైర్యంగా చెప్పగల ఒక మాట చెప్తారా? ఏదైనా వెలుగొండ టన్నల్ ఓపెన్ చేశాం కదా, పోలవరం పోయింది, పోలవరం చేయలేకపోయారు. నువ్వు ఒకటి చెప్తారా అన్నారు, నేను చెప్తాను కదా, నెల్లూరు టన్నల్ ఓపెన్ చేశాం కదా, 2 నెల్లూరు బ్యారేజెస్ ఓపెన్ చేశాం కదా, వెలుగొండ టన్నల్ ఓపెన్ చేశాం. నెల్లూరు బ్యారేజీలు 2 కూడా రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేస్తే, జగన్మోహన్ రెడ్డి గారి మీద చేతుల మీదుగా ఓపెన్ చేశారు 2 బ్యారేజెస్ కూడా. సో దిస్ ఆర్ ఆల్ లాంగ్ ప్రాసెస్. ఇది రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేసింది, ఏ వాళ్ళు వేసినవి అన్నీ కూడా కొత్తగా చంద్రబాబు ఫౌండేషన్ వేసినవి కాదు. సార్, మీ నియోజకవర్గానికి నీటిపారుదల శాఖ మంత్రి ఏంటంటే, నియోజకవర్గానికి ఏదో ప్రాజెక్ట్ వస్తున్నారు, మీ నగరికల్ మండలానికి సంబంధించి పెన్నా గోదావరి ప్రాజెక్ట్ ఏదో ఉన్నట్టుంది, దాన్ని మీరు ఏమంటారంటే, నేను ఇరిగేషన్ మంత్రిని కాబట్టి రాష్ట్రంలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు అందరూ అన్నీ కూడా నా సత్యనపల్లిలోనే పెట్టమంటారా ఏంటి? ఉన్నది, ఉన్న ప్రాజెక్ట్ అయినా కంప్లీట్ చేసుకుంటే పల్నాడు సత్యశ్యామలం అయింది కదా, దట్ ఇస్ ద ప్రాసెస్. ఎంతవరకు రాయలసీమ, అది పల్నాడు అది కరువు బాధిత ప్రాజెక్ట్ అది నడుస్తుంది, దట్ ఇన్ ద ప్రాసెస్ సార్. మరికొద్ది రోజుల్లో పోలింగ్ దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఈసారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం సంక్షేమ పథకాలతోనే ముందుకు వస్తారా, లేకపోతే అభివృద్ధి అన్నటువంటిది ఎక్కువ అభివృద్ధి అన్నది పరిశ్రమలు అడుగుతున్నారు, ఒక రకమైన 2 వర్గాల ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు, ఓటర్లు ఉన్నారు, వారందరినీ సాటిస్ఫై చేస్తారు. ఒక్క నిమిషం సార్ లెట్ మీ ఫినిష్. వర్గాలకు సంబంధించి సంక్షేమంలో మీరైతే 1 అని చెప్పుకుంటున్నారు, అంతే సమయంలో అభివృద్ధి వైపుకు సంబంధించి కూడా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 సంవత్సరాల్లో ఎలాంటి పరిశ్రమలు తెచ్చారు, ఎలాంటి ఉద్యోగాలు ఇచ్చారన్నటువంటి అనేకమైనటువంటి ఆరోపణలు విమర్శలు వస్తున్నటువంటి వాటికి కూడా మీరు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏమంటానంటే, ఏది చేసినా చేయలేదని విమర్శే తప్ప మరొకటి కాదు. అనేక పరిశ్రమలు ఈ రాష్ట్రానికి వచ్చాయి కూడా, అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి కూడా. ఇవాళ పోర్ట్స్ ఎంత శరవేగంగా జరుగుతున్నాయి ఒకసారి చూడండి మీరు. పోర్ట్స్ అనేది ఆటోమేటిక్గా పోర్ట్స్ అన్నీ కూడా కోస్టల్ ఆంధ్రాలో ప్రాణదానం ఏంటి, ఇవాళ ప్రాణాధారం అయినటువంటి ప్రాజెక్ట్స్ ఏంటంటే, మీ కోస్టల్ ఆంధ్రాలో ఉన్నటువంటి కోస్ట్ అంతా కూడా పోర్ట్స్ ద్వారా డెవలప్ అయితే నీకు అభివృద్ధి శరవేగంగా సాగుతుంది. వాటన్నిటి మీద దృష్టి పెట్టి చేస్తున్నది అభివృద్ధి కాదంటారా చెప్పండి? మచిలీపట్నం పోర్ట్ కానీ, మరొక పోర్టు కానీ, మరొక పోర్టు కానీ. సో ఏంటంటే, ఇక సంక్షేమమే మెరుగ్గా ఉంది అంటే ఒప్పుకుంటా నేను, సంక్షేమం మెరుగ్గా ఉంది. సంక్షేమం వల్ల నేను ఒకటి మనవి చేస్తున్నా మీకు, కరోనా టైంలో రాష్ట్రం, అన్ని రాష్ట్రాలు, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, అన్ని రాష్ట్రాలు, మరి మాట్లాడితే అన్ని దేశాలు, కొన్ని దేశాలు అయితే షడౌన్ అయిపోయాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు ఆపుకోకుండా ప్రజలకు ఇచ్చాడు కాబట్టి ప్రజలు చాలా ఆనందంగా బ్రతకగలిగారు. ఆ రోజున మూతి గుడ్డగట్టుకొని పనికి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో కూడా ఏదో ఒకటి ఆయన ఇచ్చాడు కాబట్టి సహాయం, దాంతో బ్రతికారు. ఇది వాస్తవమైనటువంటి అంశాలు. అప్పుడు కూడా ఎక్కడ వెనకాడలేదే జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి నేనేది ఏంటంటే, పరిశ్రమలు, రోడ్లు, భవనాలు, వైద్య ఉద్యోగ అవకాశాలు, ఇవన్నిటినీ సమానంగా చూసుకుంటూ వెళుతున్నటువంటి ప్రభుత్వమే తప్ప, ఆ తెలుగుదేశం లాగానో, లేకపోతే భారతీయ జనతా పార్టీ లాగానో, లేకపోతే మన పవన్ కళ్యాణ్ గారి పార్టీ లాగానో విమర్శలు చేస్తున్నటువంటివి వాస్తవాలు కావు. చాలా మెరుగైనటువంటి పద్ధతుల్లో ఈ పరిపాలన సాగింది. అయితే
కొన్ని మేము చేయలేకపోవచ్చు, ఇంకా కాలం కావచ్చు, కొన్ని పొరపాట్లు జరగవచ్చు అక్కడ ఇక్కడ, తప్ప జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధిలో ఏ మాత్రము సందేహం లేదు. రాంబాబు గారు పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని మీ నుంచి విమర్శలు వస్తున్నాయి. అదేవిధంగా మీరు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడానికి మీతో పాటు మీ కాపు నాయకులు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడు పల్లకి మూసే బోయలుగానే కాపులు మిగిలిపోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. కాపులకు నిర్ణయ రాజ్యాధికారం ఎప్పుడు వస్తుంది? పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలని, మీరు జగన్మోహన్ రెడ్డిని రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన జగన్మోహన్ రెడ్డిని చేయాలని చూస్తున్నారు తప్ప కాపులు అధికారంలోకి రావాలి, కాపులు సీఎం కావాలని లేదా? ఒక మాట చెప్తాను బ్రదర్, నేను జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయాలని తాపత్రయపడటంలో, పని చేయటంలో ఏ విధమైన తప్పు లేదు. కారణం ఏంటంటే, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుణ్ణి, ఆ పార్టీలో చేరిన వాణ్ణి, ఆ పార్టీ కోసం పనిచేసేవాణ్ణి. ఒక నిమిషం, రెండుది కూడా చెప్పింది వచ్చేది. పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ కాదు, ఆయన పార్టీ పెట్టాడు. ఆయన పార్టీ పెడితే కాపు సోదరులందరూ ఏమనుకున్నారంటే, ఆయన పార్టీ పెట్టి చిరంజీవి గారు ముఖ్యమంత్రి కాలేకపోయారు, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు అని నమ్మారు. నమ్మి వెళ్ళిన చోటల్లా సీఎం 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 అని అరిచారు, నమ్మారు. నన్ను ఎవడు సీఎం అని అండే, నేను వెళ్తే సీఎం అని. వాళ్ళ ప్రభుత్వం వస్తే పవన్ కళ్యాణ్ సీఎం చేస్తారని చెప్పలేం కదా. ఎవరు ప్రభుత్వం? కుమారస్వామి లాంటి వాళ్ళు 35 సీట్లతో ముఖ్యమంత్రి స్థానాన్ని కర్ణాటకలో వచ్చాడు ఆయన. ఈయన కూడా ఒకవేళ ముఖ్యమంత్రి స్థానం ఇస్తారేమో. ఎవరు? పవన్ కళ్యాణ్ గారికి. ఎవరు ఇస్తారు? చంద్రబాబు నాయుడు గారు. అట్లాగంటారా? అంటే చరిత్ర ఉంది దేశంలో, మీలాంటి కాపు నాయకులు ఎప్పుడు కూడా ఎవరో ఒకరికి వంద పాడడం, బోయల్గా మిగిలిపోవడం తప్ప మీరు సీఎం పదవికి అలరించే అవకాశం కానీ అది కానీ లేదంటే. మీ పేరేంటి? రమేష్. రమేష్, అంటే నేను అనుకోవటంలా, మరి పవన్ కళ్యాణ్ నమ్మినటువంటి కాపు సోదరులు అనుకోవటంలా, 21 సీట్లు ఇస్తే దానిలో గెలిస్తే చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి ఇస్తారని ఆయన అనుకోవటం లేదు. అది అనుకుంటే, అది నిజమైతే అది వేరే విషయం. అది మీరు అడగవలసింది పవన్ కళ్యాణ్ని, నన్ను కాదు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయటం కోసం చిత్తశుద్ధిగా పనిచేసేటటువంటి నాయకుణ్ణి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుణ్ణి. మీరు అడగవలసిన ఈ ప్రశ్న, అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు పార్టీ పెట్టారు, మీరు పార్టీ పెట్టిన వాళ్ళు మీరు ఓట్లు ఎంచుకుని ముఖ్యమంత్రి కావాలి కదా, చంద్రబాబు పల్లకి మీరు ఎందుకు మోస్తున్నారు అని మీరు అడగండి సార్. నా మాటగా కూడా అడగండి. ఎప్పుడైనా కనపడితే 2014లో రాంబాబు గారు 2014లో జనసేన మద్దతు ఇచ్చింది, టీడీపీ బీజేపీ గెలిచాయి. 2019లో ఆ మూడు పార్టీలు విడివిడిగా పోటీ చేసాయి, మీరు గెలిచారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కలిసి రాబోతున్నారు, మీరు ఏమవుతారు? ప్రజలు ఏమంటారో చూద్దాం. నేను ఒక మాట చెప్తాను. రైట్ రాంబాబు గారు, ఫైనల్లీ మనం కంక్లూడ్ చేసాం. నేనేం చెప్తానంటే, ఆ మూడు పార్టీలు కలిసాయి, అధికారంలోకి తీసుకొచ్చారు. మళ్ళీ ఈ మూడు పార్టీలు కలిసాయి, మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తారు. బాగుందా? బాగుంది. కానీ ఆ మూడు పార్టీలు కలిసాయి, అధికారంలోకి వచ్చారు, ఆ పరిపాలన ఎలా ఉంది? ముగ్గురు కొట్టుకున్నారు లేదా? బీజేపీ, జనసేన, చంద్రబాబు ముగ్గురు కొట్టుకున్నారు లేదా? ముగ్గురు కొట్టుకున్నారు, విడిపోయారు. మోడీ గారిని ఏమో చంద్రబాబు నాయుడు గారు అనరాని మాటలు అన్నాడు, మధ్యలో బయటకు వచ్చేసాడు. అలాగే మోడీ గారు కూడా చంద్రబాబు నాయుడు గారిని అనరాని మాటలు అన్నారు, బయటకు వచ్చేసారు. మళ్ళా పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు గారిని, మోడీ గారిని అనరాని మాటలు అన్నారు, బయటకు వచ్చేసాడు. అదేదో పుచ్చిపోయిన లడ్డూనా పాసిపోయిన లడ్డూనా అన్నాడు, ఏటీఎం అన్నారు. ఇన్ని అనుకుని ఇన్ని తగాదాలు పడి మళ్ళా కలిస్తే నమ్మలా ప్రజలు? మళ్ళీ కొట్టుకుంటారు కదా. అందువల్ల ఒకసారి వాళ్ళ ఫార్ములాని గౌరవించారు, ఈసారి వాళ్ళ ఫార్ములాని గౌరవించరు. వారిని తుక్కు తుక్కుగా ఓడిస్తారు, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారు. ఫైనల్లీ అంబటి రాంబాబు గారు, మరికొద్ది రోజుల్లో ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి, ఎన్టీవీ వేదిక ద్వారా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎన్టీవీ ప్రేక్షక మహాశయులకి, చూస్తున్నటువంటి వారందరికీ, ప్రజలకి నేను మనవి చేసేది ఏమిటంటే, ఈ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందాలన్నా, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలన్నా, మళ్ళా తిరిగి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా అత్యధికమైన 175 సీట్లు గెలుచుకొని అధికారంలోకి రావాలని నేను భావిస్తున్నాను.
ప్రజలు కూడా అలా భావిస్తున్నారని నేను నమ్ముతున్నాను. మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయటం కోసం మీ రెండు ఓట్లు ఫ్యాను గుర్తు మీదకు వేసి గెలిపించవలసిందిగా ప్రజల్ని ఎన్టీవీ వేదిక మీద నుంచి నేను అర్థిస్తున్నాను, కోరుతున్నాను. ధన్యవాదాలు.